రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయింది, నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే అంటే అది ప్రమోషన్ అనుకోవాలా లేదా పనిష్మెంట్ అనుకోవాలా? ఆ టైంలో ఏ ప్రాబ్లం ఉండేదండి? ఎసెన్షియలీ హోల్ సిటీలో ఐ థింక్ 1 or 2 days 34 మర్డర్స్. ఒకటి జూగులర్ వీన్ ఉంటుంది కదా, అది అది ఒక ఫ్లిక్తో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా హోల్ సిటీ కంపెనీ. అంటే దానికి దీనికి రీజన్ అండి, అంటే పొలిటికల్ మోటివేడ్ ఉంటుందా లేదా వాళ్ళ పవర్ చూపించుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు? ముస్లిమ్స్ ఆల్వేస్ ఫెల్ట్, ఈవెన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ద సేమ్ ఫీలింగ్ టుడే, బట్ దే ఆల్వేస్ ఫెల్ట్ దట్ they're not receiving any importance annat. దాని తర్వాత మీరు చైనా బార్డర్ కూడా వెళ్ళి వెళ్ళినట్లుగా తెలుసు. మమ్మల్ని ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీస్లో పెట్టారు. ఐ వాజ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ బోర్పేటా రోడ్. మీరు వెళ్ళేసరికి చెప్తా బార్డర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సిచ్యువేషన్ యాక్చువల్గా వాళ్ళు ఎవరు గవర్నమెంట్లో తిరుమల బాగా డెవలప్ అయింది? ఫ్రమ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఐ కెన్ టెల్ షేర్ వన్ థింగ్ విత్ యూ. అక్కడ కొండపైన సార్ నల్లకొండ పొల్యూషన్ పరిధిలో ఒక ఇష్యూ జరగడం, ఆ ఇష్యూతో హైదరాబాద్ మొత్తం తగలపడడం, హైదరాబాద్లో కమ్యూనల్ అయిపోవడం జరిగింది. ఆ కేసుని మీకు ఐఓగా పంపించారు. 2 constables ఆన్ నైట్ పెట్రోల్ డ్యూటీ, దే ఫౌండ్ మీరు పనిచేసిన టైంలో సిబిఐలో ఎవరు ఇంటర్ఫేర్ అయ్యేవారు కదా, ఇప్పుడున్న సిబిఐకి కొంచెం బ్యాడ్ నేమ్ వస్తున్నట్టు. ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ ది పర్సన్స్ ఆర్ రెస్పాన్సిబుల్. సార్ ఆంజనేయ రెడ్డి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎందుకంటే స్టేట్లో పోలీస్ డెవలప్మెంట్కి పోలీస్ ఈరోజు బాగా ఏపీ పోలీస్ సక్సెస్ ఏంటంటే ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉందని చాలామంది చెప్తారు. చాలా కంట్రిబ్యూషన్ ఉంది ఆయన. ఈజ్ ఎ వెరీ డైనమిక్ విజనరీ ఐ షుడ్ సే, అండ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్. ఒక మంచి ఆఫీసర్ని తీసుకురావడానికి డీజీపీ కూర్చోబెట్టడానికి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, ఇంకా పోలీసులో మొరాలిటీస్ ఎక్కడ ఉంటాయండి? వాళ్ళకి సపోర్ట్ ఏముంటుంది? ఇంకా టుడేస్ వేర్ ఆర్ ద వాల్యూస్ ఇన్ సోషల్ లైఫ్ అండ్ మచ్ లెస్ ఇన్ పొలిటికల్ లైఫ్. డిఏజీగా ఉన్నప్పుడు ఒక సీఎంతో మీకు సమ్ అన్ప్లెజెంట్నెస్, ఏం జరిగిందండి? సీఎం పేరు చెప్పట్లేదు కానీ ఏం జరిగింది? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ ఎక్స్క్లూజివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు వెంకట్రావు గారు, రిటైర్డ్ ఐజీ. అతను స్టేట్ లెవెల్లో ఎక్కడ ఏం జరిగినా అక్కడ కాన్స్పిరెన్సీ ఉంది ఎంక్వైరీ అంటే వెంకట్రావు గారు వెళ్తే ఖచ్చితంగా దాంట్లో రూట్లో లెవెల్కి వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్ కరెక్ట్గా తీసుకొస్తారని అప్పట్లో అతనికి మంచి పేరు. వెంకట్రావు గారి టైంలోనే నల్లకుంటలో ఒక కాన్స్పిరెన్సీ జరిగింది. అప్పుడు హైదరాబాద్ మొత్తం కమ్యూనల్ అయ్యి అల్లా కలవడం అయితే వెంకట్రావు గారు దానికి ఇన్వెస్టిగేషన్ చేసి దానికి రూట్స్ కనుక్కున్నారు. అటువంటి ఆఫీసర్ ఏది ఈ వారం మన గెస్ట్ వెంకట్రావు గారు. నమస్కారం. నమస్కారం అండి. వెంకట్రావు గారు, జనరల్గా మీకు ఐజీ రిటైర్ అయినా మీకు ఇన్వెస్టిగేషన్ ఎక్స్క్లూజివ్ ఆఫీసర్ అని మీ బ్యాచ్మెంట్స్ కానీ మీ తర్వాత వచ్చిన వాళ్ళు కానీ చెప్తుంటారు. ముఖ్యంగా నల్లకొంటలో జరిగిన ఇష్యూ, ఆ పోలీస్ స్టేషన్లో జరగడం, దాని తర్వాత హైదరాబాద్ మొత్తం అల్లా కల్లోలం అయిపోవడం, ఆ కమ్యూనిటీకి వెనక రీజన్ ఏంటి, దాని వెనక జరిగిన ఆఫీసర్స్ మిస్టేక్స్ ఏంటంటూ మీ ఇన్వెస్టిగేషన్లో బయటపడ్డం,
చాలా విషయాలు ఒక్కొక్కటి ఉన్నాయి. అప్పుడు తర్వాత మరిచన్నారెడ్డి టైంలో జరిగిన ఇష్యూస్ అవ్వచ్చు, జలగ వెంగళరావు గారు జరిగిన టైంలో అవ్వచ్చు, లేదా 82లో మీరు ఎస్పీగా ఉన్న టైంలోనే అదే జిల్లాకు చెందిన నందమూరి తారక రామారావు గారు భారీ మెజార్టీ గెలవడం, అసలు ఆ టోటల్ ఎపిసోడ్స్ అన్నీ చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాల్సి వచ్చింది చెప్పండి. పోలీస్ డిపార్ట్మెంట్కు ఆ రోజుల్లో నేను ఛాయిస్తో రాలేదండి. నేను ఎంఏ చదువుకుంటున్నప్పుడు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ గ్రూప్ 1 సర్వీసెస్ గురించి చూసి, అప్పుడు కేవలం పోలీస్ శాఖలో మాత్రం 3 వేకెన్సీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ ఉన్నాయనే అడ్వర్టైజ్మెంట్ చూసి నేను పరీక్ష రాశాను. 1959లో దేవుడి దయవల్ల ఈ అపాయింట్మెంట్ వచ్చింది గ్రూప్ 1 సర్వీసెస్. సో నా కెరియర్ యాక్చువల్గా ట్రైనింగ్ అదంతా 59 అనంతపూర్లో జరిగింది. 60లో డిస్ట్రిక్ట్ పోస్టింగ్స్ అవన్నీ వచ్చాయి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక సాధారణమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. మా ఫాదర్ ఆయన హీ వాజ్ ఎ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, హీ వాజ్ ఇన్ బిజినెస్, స్మాల్ టైమ్ బిజినెస్. మై మదర్ ఆల్సో ఎసెన్షియలీ ఏ హౌస్ వైఫ్. సో దే వర్ బోత్ ఫ్రమ్ రూరల్ ఏరియాస్. వైల్ ఆఫ్ కోర్స్ ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ సికింద్రాబాద్ వేర్ మై ఫాదర్ హ్యాడ్ సమ్ బిజినెస్ ఇంట్రెస్ట్. ఓకే, అంటే ఫస్ట్ పోస్టింగ్ తీసుకో ఎక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నా ట్రైనింగ్ అయిన తర్వాత జన్గావ్లో వేశారండి. జన్గావ్ సబ్ డివిజన్ ఆఫ్ వరంగల్ డిస్ట్రిక్ట్. అది ఒక ఇట్ వాజ్ ఎ కాంప్లికేటెడ్ సార్ట్ ఆఫ్ ఏరియా వేర్ దెర్ యూస్ టు బి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, క్రైమ్ ప్రాబ్లమ్స్, అండ్ ఇట్ వాజ్ టెరిటోరియలీ ఆర్ జియాగ్రఫికలీ ఇట్ వాజ్ ఎ వెరీ లార్జ్ ఏరియా. జన్గావం నుంచి పర్కాల్ ఏరియా వరకు, తర్వాత అట్లనే వరంగల్ తాలూకు, వరదన్నపేట ఇవన్నీ ఉండే. అది ఆ రోజుల్లో ఐ థింక్ దే ఓన్లీ 3 సబ్ డివిజన్స్. సార్, జనగామంలో మీరు అన్నట్లు అసలు అంటే ఆ టైంలో ఏ ప్రాబ్లం ఉండేదండి? అదే మర్డర్ కేసెస్, ఆర్డినరీ థెఫ్ట్ కేసెస్, సమ్ టైమ్స్ రాబరీస్ అవి ఉండేవి. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను వెళ్ళే ముందు అక్కడ ఒక దేశ్ముఖ్ గారు, ఆయన పైన ఆ రోజుల్లో చెప్పుకోవడం ఏంటంటే, నాకు పర్సనల్గా తెలియదు బట్ చెప్పడం ఏంటంటే, ఆయన గురించి, ఆయన అట్రాసిటీస్ వాటి గురించి అక్కడ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ స్టార్ట్ అయిందని, టు అపోజ్ హీజ్ అట్రాసిటీస్ అండ్ ఆల్ దట్. సో నేను వెళ్ళిన తర్వాత సిఐడి అప్పటికే ఆయన పైన చాలా ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసి ఉంచింది కాబట్టి, మాకు ఐజీ గారు ఆర్డర్, అప్పుడు ఐజీ గారు అనేవాళ్ళు, డీజీ పోస్ట్ అప్పటికి అప్గ్రేడ్ కాలేదు. సో అప్పుడు ఐజీ గారు ఆర్డర్స్ ప్రకారము ఆయన పైన ఒక సెక్యూరిటీ కేసు, ఆయన ఆయన అనుయాయులు వాళ్ళందరి పైన దాదాపు 25-30 మంది పైన ఒక సెక్యూరిటీ కేసు వేసాము. అంటే సెక్యూరిటీ టు బైండ్ హిమ్ ఓవర్ ఫ్రమ్ కమిటింగ్ ఫర్దర్. అఫ్కోర్స్ దేర్ నో స్కోప్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఐఎమ్ టాకింగ్ 1960. అప్పటికి అటువంటి బ్లేటెంట్ వయలేషన్స్ ఆఫ్ లా ఆర్ అట్రాసిటీస్ చేయడానికి అంత అప్పటికి కొద్ది అవేర్నెస్ వచ్చింది, పర్టికులర్లీ ఆఫ్టర్ ది కమ్యూనిస్ట్ మూవ్మెంట్. లేకపోయినా మేము అప్పటి ఆయన పైన, ఆయన కోర్టుకు హాజరయ్యేవాళ్ళు అప్పుడప్పుడు. హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ నంబర్ ఆఫ్ అసోసియేషన్స్. ఐ థింక్ హీ వాజ్ పర్హాప్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ అప్పటికి హైదరాబాద్ రైఫిల్ అసోసియేషన్. సో అట్లా ఆయన పైన వేశాము. దాంతోపాటు ఆయన అక్కడ ఉండేవాడు కాదు, ఆయన ఆయన ఉండే గ్రామం ఇట్ వాజ్ వెరీ ఇంటీరియర్ విలేజ్, వెరీ క్లోజ్ టు ది పోలీస్ స్టేషన్. అక్కడ ఉండేవాడు కాదు, కానీ ఇక్కడ ఆయన ఫాలోయర్స్ వాళ్ళు కొంత అప్పుడప్పుడు ఏదో కొన్ని అఫెన్సెస్ అది కమిట్ చేసేవాళ్ళు. ఈ కేసు వేసిన తర్వాత మాత్రం అటువంటి నోటీస్కి రాలేదు మాకు ఎక్స్ప్లాయిటేషన్. అదే టైంలో అక్కడ పొన్నాల లక్ష్మయ్య గారు అప్పటికి లేరండి, బహుశా పొన్నాల లక్ష్మయ్య గారు అప్పటికి మస్ట్ హావ్ బీన్ ఏ స్టూడెంట్. పొన్నాల లక్ష్మయ్య గారు, పేరవరం రాములు గారు అందరు స్టూడెంట్స్, వీళ్ళు అప్పటికి స్టూడెంట్స్ అయి ఉంటారు హై స్కూల్లో. ఓకే సార్, దాని తర్వాత మీరు చైనా బార్డర్ కూడా వెళ్ళి వెళ్ళినట్లుగా తెలుసు. నేను అక్కడి నుంచి నన్ను కర్నూలుకి వేశారండి. కర్నూలులో అప్పుడు జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి స్టేట్ అసెంబ్లీకి. అప్పుడు దామోదరం సంజీవయ్య గారు, హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్,
సో తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు, హీ వాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. బట్ వారు కూడా వన్ ఆఫ్ ది కాన్స్టిట్యుయెన్సీస్, నా సబ్ డివిజన్లో ద్రోణాచలం కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆయన నామినేషన్ ఫైల్ చేశారు. అప్పటికే టాక్ ఉండింది వారు ఎలెక్ట్ అయ్యి ఇక్కడికి మళ్ళీ చీఫ్ మినిస్టర్గా వస్తారని. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిటర్లీ కంటెస్టెడ్ అసెంబ్లీ ఎలక్షన్ ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్. బాగానే జరిగింది, అల్లర్లు ఎక్కువ పెద్దగా జరగలేదు, కానీ దేర్ కుడ్ హ్యావ్ బీన్ పాసిబిలిటీ. బట్ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ ఫ్రమ్ ది స్టేట్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్న ఏరియాలో ఎలక్షన్స్ సాఫ్ట్గా జరిగాయి అంటారా, లేదంటే అప్పటికి ఫ్యాక్షస్ వైలెన్స్, ఫ్యాక్షస్ గ్రూప్స్ ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండింది. ఇట్ వాజ్ మోర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాస్ట్ ఐడెంటిటీ. సో అంటే మీరు చేసిన జనరల్ ఎలక్షన్లో ఇక్కడ వైలెన్స్ జరిగిందంటే, లేదంటే సాఫ్ట్గా ఉంది? దిస్ వాజ్ ద మోస్ట్ హార్డ్ ఫాట్ ఆర్ బిట్టర్లీ కంటెస్టెడ్ ఎలక్షన్ ఐ హవ్ సీన్ ఇన్ మై కెరియర్. ఎందుకంటే వన్ గ్రూప్, యు సీ, దే వర్ యాంగ్షియస్ టు సీ దట్ మిస్టర్ సంజీవయ్య ఇస్ డిఫీటెడ్ బికాజ్ హీ వాజ్ ఆల్రెడీ ది సీఎం. బట్ ఇన్ఫర్మేషన్ బై దెన్ వాజ్ దట్ మిస్టర్ నీలం సంజీవ్ రెడ్డి హ్యాడ్ కన్విన్స్డ్ ది కాంగ్రెస్ లీడర్షిప్, అట్ దట్ టైమ్ పండిట్ నెహ్రూ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్, కన్విన్స్ దెమ్ టు కమ్ బ్యాక్ టు ద స్టేట్ అని. సో అటువంటి ఆపర్చునిటీ, స్కోప్, ఎన్విరాన్మెంట్ అట్లా ఉండింది కాబట్టి. అండ్ ఐ రిమెంబర్ ద స్టేజ్ కేమ్ వేర్ ద చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, మినిస్టర్ దామోదరం సంజీవయ్య, సెంట్ ఏ మెసేజ్ టు హెడ్ క్వార్టర్స్ హియర్ హైదరాబాద్ టెలింగ్ ద ఐజీ టు సెండ్ 3 కంపెనీస్ ఆఫ్ ఏపీఎస్పి. సో యూ కెన్ ఇమాజిన్ ది సార్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది కంటెస్ట్. కొంత పోస్ట్ ఎలక్షన్ తర్వాత కొద్దిగా అక్కడ జరిగింది, దాని గురించి ఈ ఏపీఎస్పి ప్రెసెన్స్ వాజ్ హెల్ప్ఫుల్. అంటే 3 ప్లటూన్లు ఏపీఎస్పి అంటే అంత లాండెడ్ ప్రాబ్లం అంత ఉందంటారు అక్కడ. అంటే ఇన్ అడిషన్ టు ద ఫోర్సెస్ వీ హెడ్ ఆల్రెడీ మొబిలైజ్డ్. ఓకే, కానీ మీరు ఎంత యూజ్ చేస్తారండి? ఏమంటారు, మీరు ఎంత ఫోర్స్ యూజ్ చేస్తారు అక్కడ? అంటే డిప్లాయ్మెంట్, మేము ఒక్కొక్క ఏరియాలో, ఇప్పుడు మీరు అన్నట్టు ఫ్యాక్షస్ ఏరియాస్లో వేర్ దేర్ ఈజ్ స్కోప్ ఫర్ వైలెన్స్ వీళ్ళని డిప్లాయ్ చేస్తారు. అంటే మీరు కర్నూలులో డిఎస్పీగా చేస్తున్న టైంలో ఎలక్షన్ జరగడం చెప్తున్న మీరు అన్నట్లుగా దామోదర్ సంజీవ్ గారు కానీ, లేదంటే నీలం సంజీవ్ రెడ్డి గారి మధ్య ఎక్సెస్ 3 ప్లట్టుల కంపెనీ వచ్చినప్పుడు, అంటే దట్ వాజ్ ఇన్ అడిషన్ టు వీ హ్యాడ్ లాట్ ఆఫ్. ఓకే ఓకే, కానీ ఆ మొత్తం సబ్ డివిజన్ని సెన్సిటివ్ ఏరియాగా, ఫ్యాక్షన్ ఏరియాగా ఏ విధంగా డివైడ్ చేసుకొచ్చారండి? మేము ఐడెంటిఫై చేసి ఉంటాం ముందే విచ్ ఆర్ ది ఏరియాస్ ప్రోన్ టు మోర్ వైలెన్స్, సెన్సిటివ్ ఏరియాస్, హైపర్ సెన్సిటివ్ ఏరియాస్, అట్లా క్లాసిఫై చేసి దాని ప్రకారం బందోబస్తు వేస్తాం అక్కడ. ఇన్ అడిషన్ టు పోలింగ్ స్టేషన్ బందోబస్తు, ఆల్ దాట్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా కొన్ని ఏరియాస్లో వేర్ దేర్ ఇస్ అ బిట్టర్ రైవల్రీ బిట్వీన్ ద ఫ్యాక్షనీస్ అండ్ దే ఐడెంటిఫై దెమ్సెల్స్ విత్ వన్ గ్రూప్ ది అదర్ పొలిటికల్ గ్రూప్. సో అటువంటి ఏరియాస్లో అడిషనల్గా తెప్పించారు. కానీ ఆ పీరియడ్లో ఏది హైపర్ సెన్సిటివ్ ఏరియాగా మీరు ఐడెంటిఫై చేశారు? చాలా ఉన్నాయి, కర్నూలు సబ్డివిజన్లో చాలా ఉండేవి. ఓకే, అంటే ఒకటి రెండు పేర్లు ఉన్న అక్కడ ఒకటి పోలకల్లో ఏదో ఉండేది. పిఎస్ లిమిట్ చెప్పండి మరో. కోడుమూరు పిఎస్, కోడుమూరు పిఎస్ అంటే సంజీవయ్య గారి నేటివ్ ప్లేస్ అది. ఓకే, అక్కడ హైపర్ సెన్సిటివ్, కొన్ని ఏరియా, కొన్ని విలేజెస్ అక్కడ హైపర్ సెన్సిటివ్, అట్లనే కర్నూలు తాలూకాలో కొన్ని హైపర్ సెన్సిటివ్, అట్లనే ద్రోణాచలం ఏరియాలో. ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు ఎమ్మెల్యే ఒక కోటరిక వెంకట్ శెట్టి అని వైశ్యా జెంటిల్మెన్, ఆయన ఉండేవాడు. ఆయన కూడా హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్యాక్షస్ లీడర్స్. సో ఆయన సీటు అంటే ఆయన కాన్స్టిట్యుయెన్సీ సంజీవ్ రెడ్డి గారికి హీ ఆఫర్డ్ హిమ్. అండ్ సంజీవ్ రెడ్డి గారు అసలు రాలేదు క్యాంపెయినింగ్కు, నామినేషన్ ఫైల్ చేయడానికి మాత్రం కర్నూలుకి వచ్చి అక్కడ ఫైల్ చేసి ఇంకా మళ్ళీ రాలే. బట్ హీ వాజ్ ఎలెక్టెడ్ విత్ మెజారిటీ బికాజ్ ఆయన గ్రూప్ వాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ పర్టికులర్లీ వెంకట్ శెట్టి అటువంటి వాళ్ళు. తర్వాత కర్నూలు నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను? కర్నూలు నుంచి నేను కర్నూలు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే, దెన్ అక్టోబర్లో చైనా వేజ్డ్ ఏ వార్ ఆన్ ఇండియన్ బార్డర్స్ ఇన్ అస్సాం.
సో అప్పుడు ఏదో ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీ కానీ నన్ను ఒక డిఎస్పీగా ఇంకొక డిఎస్పీ ఇద్దరిని నామినేట్ చేసి ఒక ఇండియా రిజర్వ్ బెటాలియన్ అని ఉంటుంది ప్రతి స్టేట్లో. అప్పటికే ది స్కీమ్ వాజ్ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు అప్పుడు ఏపీఎస్పీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏమంటారు మరి ఇక్కడ తెలంగాణ స్టేట్ రిజర్వ్ పోలీస్ అంటారు. సో ఫస్ట్ బెటాలియన్, వన్ ఆఫ్ ది బెటాలియన్స్ వాజ్ ఇయర్ మార్క్డ్ యాజ్ ఇండియా రిజర్వ్ బెటాలియన్స్. అంటే దానికి ఎస్టాబ్లిష్మెంట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. ఇప్పటికీ ఆ స్కీమ్ ఉంది ఎమర్జెన్సీస్లో. ఇండియా రిజర్వ్ బెటాలియన్, ఎవ్రీ స్టేట్ హ్యాజ్ వన్ ఇండియా రిజర్వ్ బెటాలియన్. సో దాంతోపాటు ఇద్దరు డిఎస్పీస్ పంపించారు. మేము వి రీచ్ దట్ ప్లేస్ ఐ థింక్ ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్. అప్పటికి సీజ్ ఫైర్ అదంతా దే విడ్డ్రూ ఆల్సో, దేవర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్. మమ్మల్ని ఇంటర్నల్ సెక్యూరిటీ డ్యూటీస్లో పెట్టారు. ఐ వాజ్ ఇన్ ఎ ప్లేస్ కాల్డ్ బోర్పేట రోడ్ విత్ వన్ కంపెనీ. సో ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్, ఇట్ వాజ్ బార్డరింగ్ నేపాల్. నేపాల్ అండ్ సో అంటే అక్కడ మీరు వెళ్ళేసరికి చెప్తా బార్డర్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందండి? సిచ్యువేషన్ యాక్చువల్గా వాళ్ళు బొమ్డీలా వరకు వచ్చారండి. బొమ్డీలి అండ్ బొమ్డీలా తర్వాత రంగియా అని ఉంటుంది. ఇట్స్ వెల్ కనెక్టెడ్ బై రైల్వే ట్రాక్. సో ఈ కొద్దిగా పీపుల్ వర్ ఎ లిటిల్ కన్సర్న్. మేజర్ పెద్ద అన్రెస్ట్ అటువంటిది ఏం లేదు అక్కడ. బట్ ఇట్ వాజ్ ఎ మిక్స్డ్ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్, హిందూస్ అండ్ చాలామంది. అప్పుడు మిస్టర్ ఫక్రుద్దీన్ అలీ హయామద్ లేటర్ అవర్ ప్రెసిడెంట్ వాజ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అస్సాం స్టేట్లో. సో అట్లా అస్సాం స్టేట్ బార్డర్స్ నంబర్ ఆఫ్ సెన్సిటివ్ ఏరియాస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది దెన్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ ఇన్ఫిల్ట్రేటర్స్. అంటే మీరు అక్కడ ఎన్ని రోజులు వర్క్ చేస్తారంటే వారిలో మీ వారంటే మేము వెళ్ళేప్పటికీ వారేం లేదు, వాళ్ళు విత్డ్రా అయిపోయాను ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ విత్డ్రాయింగ్. మేము ఇంటర్నల్ లైక్ ప్రొటెక్టింగ్ సమ్ వైటల్ ఇన్స్టాలేషన్స్. అప్పటికి బ్రహ్మపుత్ర పైన కొత్తగా రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ కట్టారు, రీసెంట్గా ఓపెన్ చేశారు అది. ఐ థింక్ దట్స్ ద సెకండ్ ఆర్ థర్డ్ వన్. బట్ అప్పుడు ఫస్ట్ టైం ఒక రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అక్రాస్ బ్రహ్మపుత్ర కనెక్టింగ్ గౌహతి టు ది అదర్ పార్ట్స్ ఆఫ్ అస్సాం. 4 కిలోమీటర్స్ బ్రిడ్జ్ అప్పుడు అది. సో టు గాడ్ దట్ బిట్ అవర్ పీపుల్ ఆర్ ఎంప్లాయిడ్ అండ్ సమ్ రైల్వే బ్రిడ్జెస్ దట్ ఆర్ పెట్రోలింగ్. అప్పటికి చెప్పండి, అప్పటికి వార్ లైక్ సిచ్యువేషన్ ఉండింది బట్ పీపుల్ వర్ రియలీ నాట్ అజిటేటెడ్ ఆర్ దేర్ నో సీరియస్ ప్రాబ్లమ్. అంటే అక్కడ ఎన్ని రోజులు వర్క్ చేస్తారండి? అది దేర్ ఫర్ 1 ఇయర్. అక్కడ నుంచి నేను వేరే బెటాలియన్స్ ఉంటే వాడు దాంతోపాటు ఏదో వేరే డ్యూటీలో ఐ వెంట్ టు నాగాలాండ్, ఐ ఆల్సో వెంట్ టు ఇంఫాల్ అండ్ ఆల్ దట్. అచ్చా, మీరు అస్సాం మొత్తం నాగాలాండ్ బోడో అన్ని కూడా చూసుకుని వచ్చారు. అప్పటికి ఈ బోడో ఇటువంటి ఇష్యూస్ లే ఉంది, నాగా ఇష్యూ మాత్రం ఉండింది. దీమాపూర్ రోడ్ అని దట్స్ ఎంట్రీ పాయింట్ ది నాగాలాండ్, దీమాపూర్ రోడ్, దెన్ కోహిమా. అక్కడ వైలెన్స్ ఏ విధంగా ఉంటుందండి? అక్కడ ఇట్ వాజ్ మోర్, అప్పటికి ఇంతగా లేదు. ఇప్పుడు వీళ్ళు దే కమ్ అవుట్ అండ్ అటాక్ ది పోలీస్, ది ఆర్మీ అండ్ ఆల్ దట్. అప్పటికి ఇంత లేదండి. అస్సాంలో అంతకుముందు కూడా ప్రాబ్లం ఉండిందని చెప్తారు మా అప్పటికి ఈ సమ ఏపీఎస్పీ బెటాలియన్స్ ఆఫ్ సెంట్. అప్పటి ప్రాబ్లం ఏంటంటే 62 ముందు ది లోకల్ పాపులేషన్ వర్ అగెనిస్ట్ డామినేషన్ బై బెంగాలీస్. అప్పుడు ఆ రోజుల్లో ఐ థింక్ టు ది ఎక్స్టెంట్ దట్ పర్హాప్స్ బెంగాలీ వాజ్ యూజ్డ్ మోర్ ఇన్ యునో యాజ్ మీడియం బోత్ ఇన్స్ట్రక్షన్ అండ్ గవర్నమెంట్ వర్కింగ్ అండ్ ఆల్ దట్. సో అప్పటికి అజిటేషన్ జరిగింది. అప్పుడైతే ఇది దిస్ వాజ్ ద మెయిన్ ప్రాబ్లమ్. అండ్ లాట్ ఆఫ్ ఇన్ఫిల్ట్రేషన్ అక్రాస్ ఈస్ట్ బెంగాల్ బార్డర్స్. సార్, మీ 1 ఇయర్ అక్కడ చేసిన తర్వాత నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చారు? మరి తిరిగి మీరు ఏపీలో? నెక్స్ట్ పోస్టింగ్ నాకు అమలాపురం ఇచ్చారండి. అమలాపురంలో, అమలాపురం అంటే చాలా చిన్న సబ్ డివిజన్ అనుకుంటా, పీస్ఫుల్ సబ్ డివిజన్ కూడా. యా పర్హాప్స్, ఐ డోంట్ నో వాట్ రీజన్ బట్ ఐ పోస్టెడ్ దేర్. అప్పటికి ఐ హ్యాడ్ సమ్, మై వైఫ్ వాజ్ ఎక్స్పెక్టింగ్ చైల్డ్ అండ్ ఆల్ దట్. షీ ఈజ్ అ డాక్టర్, సో షీ వాజ్ వర్కింగ్ ఇన్ కర్నూల్. సో ఐ టుక్ లీవ్ అండ్ ఐ డింట్ వర్క్ దేర్ యాక్చువల్లీ. సో జస్ట్ ఎ మంత్ ఐ థింక్ ఐ వాజ్ దేర్. నెక్స్ట్ ఫ్రమ్
I was posted to Tirupati. Oh. Tirupati as DSP there. I worked there for about one and a half Tirupati years. ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అంతా డెవలప్మెంట్ కాలేదు అనుకుంటాగా? ఆ డెవలప్మెంట్ అంత ఇంతగా లేదు. ఇట్ వాజ్ జస్ట్ ఎ గ్రోయింగ్ టౌన్ పిల్గ్రిమ్, బట్ ఈవెన్ దెన్ వెరీ పాపులర్ యాజ్ ఎ పిల్గ్రిమేజ్ సెంటర్. అప్పుడు మాకు ద మెయిన్ ప్రాబ్లమ్ వీ హ్యాడ్ వాజ్ యాంటీ హిందీ ఎడ్యుటేషన్. 1964లో లాల్ బహదూర్ శాస్త్రి వాజ్ ద యూనియన్ హోమ్ మినిస్టర్. Then he got a resolution passed in parliament that Hindi will be the medium, lingua franca, that will be the medium main for government activity and all that. Though our Tamil brothers and they rose in revolt and said, no, you can't impose the Hindi, you must allow us to have our own language and give importance. Because even today, I think the Tamil culture, they claim that Tamil language is one of the oldest, and they were the first to get recognition for Tamil. Later, I think recently, about 2-3 years back, the Telugu language also was recognized as one of the old. Tirupati border kabatti one impact ekkuva maatadu problem. 40-45 days the agitation went on. There is no solution in sight, so and that's a university center, there are a number of colleges and all that, so a sizable student population. So they were all on strike. Towards the end, after the 40th day, they became restive students. So they damaged some railway property and all that. That's when we had to tackle them and do lathi charge and all that. And then some of the gentlemen who later joined our state service, for instance, Mr. A.V.S. Reddy, IAS also, he was also a student. He used to tell me, "Are you fellows have beaten up No, he was not in the crowd, but he used to remind me. And which, in fact, we chased them all over the town and arrested. But beat up lathi charge, cheyadam must have been done, right? Yeah, the situation was, I'll tell you, there's what's called the Tirupati East Railway Station. That is the main railway station where pilgrims, most of them, get down or get into the trains. That's the main station. So these are the boys, about 40-50 of them, went to the railway station, damaged the signal equipment and things like that. So by the time we reached, they saw a police contingent. I think I had about 10 or 12 men. 2-3 SIs, and they were on the railway track. You know, you had those railway ballast stones. They are lethal weapons. Mm-hmm. One strike, they are very hard because they are supposed They are supposed to take the weight of the track when the train is in motion. So, and they change this ballast stone every 1 year or so. Later, when I was in the CBI, I had to investigate a case about this changing the railway ballast. Mm-hmm. So that was they saw us, they got onto the track, they got down from the platform or wherever they were, and they all gathered in one place and started pelting stones. So just for 5-10 minutes, I looked back, how many people are with me? There were hardly one SI. All the other fellows were hiding. Oh, no, naturally, because if you get hurt, it will be a very severe injury. I still remember the name of that SI. So I know, couldn't, you know. Then I said, no, we shouldn't move from here, we should start running, chasing those boys, so that psychologically they feel, and maybe by then some of the fellows who are hiding will join us, our own fellows. So we started running. Then once they saw us chasing them, so they retreated and left the railway station. Oh. So that is a psychological moment where we have to assess their sort of strength or opportunity that they feel they have to injure us or to chase us away from that place. That was one thing, and from there I learned that in certain moments we have to be, at least show them that we are aggressive, and that's a psychological advantage we have. Otherwise, there will be more damage, and even some of our own people can get injured badly. So, kani appudu unna situation prakaram meer psychologically ga lathi charge cheyalsi vachindani nenu cheptanu.
కానీ ఇప్పుడున్న పరిస్థితి పోలీసు మాన్యువల్లో ఉన్న ప్రొసీజరే కదండి. అక్కడ మాబ్ని డిస్పెట్ చేయడానికి ఫస్ట్ కాల్, దాని తర్వాత సెకండ్. అవునండి, అంత ప్రొసీజర్ ఎప్పుడు వస్తుందంటే, వేర్ వి ఫేస్ ఎ హ్యూజ్ మాబ్, హియర్ ఇట్ వాజ్ క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్, టూ ఆఫ్ అస్. నౌ ఐ కాంట్ సే యూ ఓపెన్ గ్యాస్ అండ్ దెన్ లాట్ ఈస్ చార్జ్, వేర్ ఇస్ సిచ్యువేషన్ దేర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ వీ డోంట్ హ్యావ్ ఎ గ్యాస్ స్క్వాడ్ విత్ అస్. గ్యాస్ స్క్వాడ్ కమ్స్ with the armed district armed reserve or the APSP and things like that. So this was a situation where one thing was self-defense, the other thing was to protect the railway property and to limit or minimize the damage, and third thing to chase and disperse. So, and it was not such a huge crowd that we think of all these manual procedures. కానీ కొన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ మాన్యువల్ ప్రకారం సిచ్యువేషన్ సెల్ఫ్ డిఫెన్స్ లో తీసుకోవడానికి పోలీసులు పొరపాటును లాఠీ చార్జ్ చేసి అదో పెద్ద ఇష్యూ అవ్వడం, ఆ చేసిన లాఠీ చార్జ్ చేసిన ఆఫీసర్ని సస్పెండ్ చేయడం వరకు వస్తున్నారు. అంటే అది ఎందుకండి ఆ చేంజ్ వస్తుందంటారు? అంటే మీరు చెప్పే పరిస్థితి ఎట్లుంటుందంటే, ఇప్పుడు వీ హ్యావ్ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ దట్ దే ఆర్ గోయింగ్ టు వేజ్ స్టేజ్ ఎ ధర్నా ఆన్ ది రైల్వే ట్రాక్. సో వీ గో ప్రిపేర్డ్ విత్ ఎన్ ఎ ఫోర్స్, ఏ గ్యాస్ స్క్వాడ్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో దేర్ విల్ హ్యావ్ టు and perhaps right in the railway station you don't have these ballast stones. Correct. Tirupati lo kontha varake idu untundi, appudiki anta advance kaledu railway station kuda anta ballast stone ek untundi, rendu tracks untayi. So atla konni stations lo rendu naalugu aidu tracks untayi, but ee ballast stone undadu railway station premises lo takkuva, very limited I think. అటువంటి ఇన్ అడ్వాన్స్ విన్ బి గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ అడ్వాన్స్ దట్ దర్ ఇస్ గోయింగ్ టు బి హ్యూజ్ డెమాన్స్ట్రేషన్, అజిటేషన్, స్టాపింగ్ ఆఫ్ ట్రైన్స్, వీ సపోజ్ టు ఫాలో ఆల్ దట్ ప్రొసీజర్ అండ్ వీ నెసెసరీ ఫాలో. ఓకే సార్, ఆ టైంలో తిరుపతి కొండ మీదకి వెళ్ళాలంటే అప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉందండి? ట్రాన్స్పోర్ట్ కానీ ట్రాన్స్పోర్ట్ బాగుండిందండి. అప్పటికే ఘాట్ రోడ్ 1 వాజ్ అవైలబుల్. అది మద్రాస్ స్టేట్ గవర్నమెంట్ పీడబ్ల్యూడి వాళ్ళతో వేయించారు ఆ ఘాట్ రోడ్ ఫస్ట్. ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్ బట్ మేబీ 40s వేయించారు. అప్పుడు కూడా ఇంతే భక్తులు? అప్పుడు కూడా సాధారణంగా వెకేషన్ పీరియడ్లో, అగ్రికల్చరల్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత ఇటువంటి పీరియడ్లో మన ఆంధ్ర నుంచి కూడా చాలామంది పిల్గ్రిమ్స్ వెళ్తారు. బట్ ఎక్కువగా నియర్బై ఏరియాస్ ఫ్రమ్ చెన్నై, మద్రాస్, బెంగళూరు అక్కడనే చాలామంది వస్తుంటారు. కానీ అప్పుడు తిరుపతికి తర్వాత డెవలప్మెంట్కి మధ్యలో మీరు చూసారు, మీరు చూసిన తిరుపతికి ఇప్పుడు తిరుపతికి వాటి ఎంటర్ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది, తిరుమల వరకు కానీ తిరుపతి కానీ చాలా డిఫరెన్స్ ఉంది. కానీ ఆ తర్వాత ఎవరు గవర్నమెంట్లో తిరుమల బాగా డెవలప్ అయింది? ఐ వోంట్ బీ ఏబుల్ టు కామెంట్ ఆన్ దట్, బట్ దెన్ ఐ విల్ ఫ్రమ్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఐ కెన్ టెల్ షేర్ వన్ థింగ్ విత్ యూ. అక్కడ కొండపైన ఫిజికల్ అమెనిటీస్ చాలా ఇల్ ప్లాన్డ్గా ఎక్స్పాండ్ చేశారు. ఆ రోజుల్లో ఫైనాన్స్ యువర్ ఓన్ కాటేజ్ అని, మనం 1 లక్ష రూపాయలు ఇస్తే దేవస్థానం వాళ్ళు 1 లక్ష అట్లా చాలా కాటేజెస్ కట్టారు. సో మచ్ సో టుడే దెర్ ఇస్ నో వేకెంట్ స్పేస్ అండ్ ది కాంగ్రిగేషన్ ఆఫ్ పిల్గ్రిమ్ స్టేయింగ్ ఇన్ సచ్ కాటేజెస్ ఆర్ ధర్మశాలస్ నౌ. ఐ థింక్ దెర్ ఆర్ 4 or 5 ధర్మశాలస్. సో మెనీ బిల్డింగ్స్ హ్యావ్ కమ్ అప్. Physical amenities are lacking to the extent to cater to such huge crowd. Now, I think at a point of time, there could be 1 lakh or more pilgrims staying on Tirumala. That's a challenge to the amenities available, and there's a breakdown. Oh, that type of ill-planned growth perhaps should not have been allowed. Alipiri daggara idantha develop chesi ippudedo ani vallu introduce chesaru kadandi, ade CCTV cameras no darshananiki token timing edo unt atla vallu alipirilo anni develop chesi. Alipiri huge area, vacant area undi devasthanam vallu gani government gani akkada atla allow chesinte inta bhavishya tirupatilo they should have limited stay only for a day or two. Tirupati tarvata next ekkadi? ఇక తిరుపతి నుంచి అదే, అప్పుడు నేను తిరుపతిలో పనిచేస్తున్నప్పుడు అప్పటి స్టేట్ హోమ్ మినిస్టర్ గారు నవాబ్ మీర్ అహ్మద్ అలీ ఖాన్ గారు వచ్చారు అక్కడ.
నాకు తెలియదండి, నాకు ఆయన అంతకుముందు నాకు తెలియదు. నేను కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ వాడినే కానీ నాకు తెలియదు వారి గురించి. బట్ హీ వాజ్ ఎ గ్రేట్ జెంటిల్మెన్, వెరీ పాయస్ అండ్ వెరీ హానెస్ట్ జెంటిల్మెన్. వారు తిరుపతికి వచ్చి వన్ డేనే ఉన్నారు. ఉండి ఎందుకు వచ్చారంటే సంజీవ్ రెడ్డి గారి డాటర్ మ్యారేజ్ అనుకుంటా తిరుచానూరు సీఎం. సో ఈయన కూడా చాలామంది మినిస్టర్స్ వచ్చారు అప్పుడు. సో మ్యారేజ్ అదంతా అయిపోయిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు ఒక తిరుపతిలో అప్పుడు 3 పోలీస్ స్టేషన్స్ ఉండేవి, 3 టౌన్ పోలీస్ స్టేషన్స్. అవన్నీ విజిట్ చేశారు సమక్షంలోనే. విజిట్ చేశారు, నేను వారితో ఫాలో అయ్యాను. అయితే ఆయన వెళ్ళిన ప్రతి చోట నా ఇన్స్పెక్షన్ నోట్స్ ఉన్నాయి, విజిట్ నోట్స్ అనేవి. ఏదో మంత్లీ ఐ యూస్ టు ఇన్స్పెక్ట్ చెక్ ద రికార్డ్ అని అవన్నీ చూసిన తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత ఒక వారం రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఆయన పిఏ నుంచి, ఇట్లా మినిస్టర్ గారు వాంట్స్ టు జాయిన్ హిస్ పేషీ యాజ్ ప్రైవేట్ సెక్రటరీ. సరే నేను చెప్తానండి. ఐజీ గారికి ఒక మెసేజ్ ఇచ్చాను ఇట్లా టెలిఫోన్. ఆయన నీ ఇష్టం అన్నారు, హీ లెఫ్ట్ ఇట్. సో మరి మినిస్టర్ గారు పిలుస్తూ ఉంటుంది, అగ్రీడ్ యాక్సెప్టెడ్ ఐ, దట్స్ హౌ ఐ జాయిన్ హిస్ పేషీ. హీ ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎ పాలిటీషియన్ ఈక్వలింగ్ హిజ్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, హార్డ్ వర్క్. హీ వాజ్ ఎన్ ఎంఏ ఎల్ఎల్బి ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ హిస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కేమ్ ఎస్ ఎ హకీమ్ టు ఔరంగజేబ్. హీ వాజ్ దే ఆర్ ఆల్సో మొఘల్ డిసెంట్. సో హిస్ గ్రేట్ సార్, మీరు హోమ్ మినిస్టర్ గారు పిఎస్గా చేసినప్పుడు అంటే పొలిటికల్ పోస్టింగ్లో కానీ లాండాడ విషయంలో కానీ హోమ్ మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యేవారా లేదా? అప్పటికి ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఐ థింక్ కామన్ పీపుల్ డూ నాట్ నో, హోమ్ పోర్ట్ఫోలియో డజంట్ డీల్ విత్ లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ ఈజ్ విత్ ద చీఫ్ మినిస్టర్, దే ఆర్ బైఫర్కేటెడ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్. ఐ డోంట్ లైక్ టు కామెంట్. దట్ ఈస్ బికాస్ దట్స్ వేర్ పర్హాప్స్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ద తెలంగాణ ఇష్యూ ఆల్సో కేమ్ అప్. వాళ్ళు ఏదో వాళ్ళది అప్పటికేదో అగ్రిమెంట్, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అది అన్నారు. దాని ప్రకారం ఏమో హోమ్ రెవెన్యూ ఏదో 3 తెలంగాణ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇవ్వాలని. అయితే హోమ్ ఇచ్చింది, దాన్ని బైఫర్కేట్ చేశారు లా అండ్ ఆర్డర్ విత్ ద సీఎం. లా అండ్ ఆర్డర్ అంటే ఇంకా డే టు డే థింగ్స్ అండ్ పోస్టింగ్స్ ఆఫ్ ఆల్ ఐపీఎస్ దగ్గర ఏముంది పోస్ట్, కేవలం అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్, రొటీన్ మ్యాటర్స్, సెట్టింగ్ అప్ పోలీస్ స్టేషన్, జూరిస్డిక్షన్, జైల్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, జైలు, ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకేదో ల్యాండ్ ఆర్డర్, హోమ్ మైనస్ ల్యాండ్ ఆర్డర్ విచ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఆల్ మానిటరింగ్ అండ్ ఆల్ దాట్. అండ్ సో అట్లా వారు బాగా చాలా సిన్సియర్గా. And of course, he was also in charge of Waqf portfolio. He was a member of Muslim community. He was a Waqf minister. Sir, akkada entha kaalam pani chesaru? Nenu about 2.5 years. Because the next elections, I wouldn't like to go to the reasons. I know the reasons. So he lost. I came back to the department. Okay, next over Tirupati. పోస్టింగ్ తర్వాత మీరు నో, ఐ లైక్ టు టెల్ యూ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అండర్ దిస్ హోమ్ మినిస్టర్. ఆయన ఎంత ఫెయిర్ మైండెడ్ అంటే, ఆ రోజుల్లో నంబియార్ గారు హీ వాజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. సో ఈ ట్రాఫిక్ పోలీస్లో అటువంటి హీ వాజ్ ఐజీపీ. ఓకే, హీ వాజ్ ఐజీపీ, లాంగెస్ట్ సర్వింగ్ ఐజీపీ ఫ్రమ్ 56 to 60, ఆల్మోస్ట్ 66, 10-11 ఇయర్స్ ఉన్నారు. వారి పీరియడ్లో ఈ ట్రాఫిక్ హెరాస్మెంట్ బై ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అండ్ ఆల్ దాట్. ఆ రోజు సైకిల్ యూసేజ్, సైకిల్ వాజ్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఇన్ హైదరాబాద్ సిటీ. మోస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్, ఈవెన్ మిడిల్ క్లాస్, రిక్షా సైకిల్ చాలా, అప్పటికి రిక్షాస్ తక్కువ, సైకిల్స్ ఎక్కువ ఉండేవి హైదరాబాద్ ఆ రోజు. సో ఈవినింగ్ టైంలో ఈ పీపుల్ రిటర్నింగ్ ఫ్రమ్ వర్క్ అండ్ ఆల్ దాట్, వాళ్ళని స్టాప్ చేసి బగైర్ కందీల్ అని, అంటే ల్యాంప్ లేదని, జనరేటర్ అది డైనమో అని పెట్టుకునేవాళ్ళు కొందరు, కొద్ది కాస్ట్లీ సైకిల్ అయితే. కానీ మామూలు సైకిల్ అయితే చిన్న డబ్బాలాగా ఒక ఇది ఉండేది కందీల్. సో బగైర్ కందీల్ ఆర్ డబుల్ రైడింగ్, దీస్ ఆర్ ఆల్ అఫెన్సెస్. సో ఈవినింగ్ పోతుంటే ఆ కానిస్టేబుల్ ఎక్కడో సందులో వెనకాల ఉంటే పట్టుకొని వాడిని సైకిల్ సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి, ఆర్ సంబడి పెయిడ్ సంథింగ్ ఫర్ ది విల్ టు గో.
ఈయనకు ఈయన ఓల్డ్ సిటీలో ఉండేవారు హోమ్ మినిస్టర్ ఈ హ్యాడ్ ఏ మంది వాజీ మ్యాన్షన్ అని ఉండేది ఆయన ఎన్సెస్ట్రల్ ఓల్డ్ బిగ్ హాల్ వీళ్ళంతా పోయి చెప్పుకునేవాళ్ళు ఆయనకు సో వన్ డే హీ కన్విన్స్డ్ ద మీటింగ్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ ఐజీపీ అండ్ సెడ్ ఆల్రెడీ ఎందుకు ఇంతమందిని సతాయిస్తారు ఎందుకు పట్టుకుంటారంటే మరి ట్రాఫిక్ రూల్స్లో వితౌట్ ల్యాంప్ వెళ్తే దట్స్ ఎన్ అఫెన్స్ డబుల్ రైడింగ్ ఇస్ ఎన్ అఫెన్స్ మేమేం చేయలేమన్నారు అంటే మరి ఆయన అడిగారు మరి ఎందుకు ఈ సైకిల్ అన్ని సీజ్ చేస్తారు పోలీసుకు పవర్స్ ఉన్నాయా లేవు మరి ఎందుకు సీజ్ చేస్తారు సీజ్ చేస్తే కొన్ని చోట్ల కొత్త టైర్ ఉంటే పడిపోయేది కొన్ని అట్లేదో జరిగేది ఇవన్నీ ఆయనకి చెప్తే మీటింగ్ పెట్టాడు సో మేమేం చేయలేమంటే ఆయన సరే మంచిదని దెన్ హీ టుక్ అడ్వైజ్ ఆఫ్ ద హోమ్ సెక్రటరీ అండ్ ఆల్ దట్ అండ్ హీ గాట్ ద రూల్స్ డిలీటెడ్ హీ వాజ్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్స్ వెల్ఫేర్ అండ్ టు సీ దట్ దేర్ ఇస్ నాట్ నో హరాస్మెంట్ బై ద లోయర్ ఫంక్షనరీ హీ గాట్ దోస్ రూల్స్ డిలీటెడ్ బగైర్ లైట్ బగైర్ కందీల్ అండ్ డబుల్ రైడింగ్ ఈజ్ నో మోర్ అన్ అఫెన్స్ నో అంత అండ్ దెన్ హీ వాజ్ సో హానెస్ట్ ఐ రిమెంబర్ 2-3 కేసెస్ సేమ్ మళ్ళీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి సమ్ పీపుల్ వర్ డిస్మిస్డ్ ఏ బ్యాచ్ ఆఫ్ 8 or 10 సో కొందరు డబ్బున్న వాళ్ళు వాళ్ళకు హైకోర్టుకి వెళ్తే 9 or 8 ఫెలోస్ వర్ ది కేస్ వాజ్ అక్విటెడ్ అండ్ దే వర్ ఆస్క్డ్ బి రీఇన్స్టేటెడ్ అండ్ ఒకడు మిగిలిపోయాడు అందులో వాడికి డబ్బులు లేక హైకోర్టుకు పోలేదు వాడు అప్పీలు అది ఇది పెట్టుకున్నాడు 4-5 సార్లు బట్ ఆన్ మెరిట్స్ దెర్ వాజ్ నో కేస్ హైకోర్ట్ ఫౌండ్ సమ్ ఫాల్ట్ ఇన్ ద ప్రొసీజర్ అండ్ వాళ్ళు సో 2-3 సార్లు అయిన తర్వాత ఒకరోజు నన్ను పిలిచి బాగా స్టడీ చేసి చూడాయా ఏమైనా స్కోప్ ఉందా వీణి తీసుకోవడానికి తర్వాత నేను చదివినా అదేది చేసాము చేసి చెప్పాను సార్ వాళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ దాని ప్రకారం అయితే మనం ఏం చేయలేము బట్ ఆన్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మేబీ మీరేమైనా కన్సిడర్ చేయొచ్చు మరి అది 5-6 రోజులు పెట్టుకొని మళ్ళీ రీఇన్స్టేట్ అని రాశాడు అట్లా అండ్ అనదర్ కేస్ ఆఫ్ ఎ సబ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఐ థింక్ హూ వాజ్ కాట్ ఇన్ ఏ యాంటీ కరప్షన్ కేస్ హూ వాజ్ డిస్మిస్డ్ సో సమ్ బీబీఐపి అప్రోచ్ హిమ్ హూ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫెలో సో హీ రిజెక్టెడ్ దట్ అట్లా లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిమ్ అచ్చా అంటే ఏసీబీ కేసులో ప్రెజర్ వచ్చినా ఆయన మాత్రం బెడ్ కాలేదు అంటే కన్విక్షన్ అయ్యి వాళ్ళు డిస్మిస్ అయిన తర్వాత వాళ్ళు పెట్టుకోవచ్చు కదండి మెర్సి పెటిషన్ హీ డిడ్ంట్ యీల్డ్ ఫ్రమ్ వెరీ హై సోర్సెస్ దేర్ ఇస్ ప్రెషర్ అండ్ అనదర్ కేస్ ఆఫ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ ఆఫ్ ఏ డిఎస్పీ అఫ్కోర్స్ ఐ వుడ్ నాట్ గోయింగ్ టు ద రీజన్స్ వై హీ వాజ్ డిస్మిస్డ్ బట్ ఎవ్రీబడి న్యూ దిస్ మ్యాన్ వెంట్ ఆన్ అపీల్ టు ద హైకోర్ట్ అది ఈయన ద ఎంటైర్ థింగ్ వాజ్ డన్ సుమోటో బై ద డిపార్ట్మెంట్ అతను ఏదో పిటిషన్స్ పంపిస్తున్నాడని అదని ఇదని అదంతా కంపారిజన్ ఆఫ్ టైప్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ అది చేసి వాడిని లోయర్ కోర్టులో కన్విక్షన్ అయితే హైకోర్టు పోయాడు పోతే హైకోర్టు అక్విటెడ్ సో హీ హ్యాడ్ టు బి రీఇన్స్టేటెడ్ సో ద ఫైల్ కేమ్ టు హిమ్ ఫర్ పోస్టింగ్ దెన్ ఆర్డర్ వాజ్ పాస్డ్ రీఇన్స్టేట్ హిమ్ అండ్ పోస్ట్ హిమ్ అంటే అప్పటికి ఐజీ గారు హీ డింట్ వాంట్ టు గివ్ హిమ్ ఎ పోస్టింగ్ సో హీ సెడ్ ఐ వుడ్ లైక్ టు మీట్ ది హోమ్ మినిస్టర్ అండ్ ఎక్స్ప్లెయిన్ సో వారు రొటీన్గా చూసి ఐ డోంట్ సీ ఎనీ రీజన్ హీ మే బి రీఇన్స్టేటెడ్ ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఫర్ ద మీటింగ్ సో రీఇన్స్టేట్ హిమ్ అని రాసాం అది అయిపోయింది ఆయన ఐజీ గారు పోయింది ఓ మై గాడ్ హీ వాజ్ వెరీ ఫ్యూరియస్ దెన్ ఈజ్ పిఏ కాల్ మీ ఐజీ వాంట్స్ యూ టు కామెంట్స్ నేను వెళ్ళాను నేను వెళ్తే ఆయన ఏదో చాలా కోపంగా ఉన్నాడు అన్నాడు నాకేం తెలుసు ఐఎమ్ ఓన్లీ ప్రైవేట్ సెక్రటరీ ఐ కాంట్ డూ సో చాలా కోపంగా అది సరే సార్ నేను చివరికి విని అంత నేను చెప్పాను సార్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు గివ్ ఆడియన్స్ ఆఫీస్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత టీ టైంలో మాతో అప్పుడప్పుడు టీ టైంలో మమ్మల్ని కూడా పిలిచి టీ తీసుకునేవాడు ఆయన సో టీ టైంలో నేను చెప్పాను ఆయన మాట్లాడింది అంతా చెప్పలేదు సార్ ఇట్లా ఆఫ్టర్ ఆల్ హీ ఈజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అండ్ హీ వాజ్ వెరీ పవర్ఫుల్ ఐజీ హీ హెడ్ వెరీ క్లోజ్ కాంటాక్ట్స్ విత్ ఆల్ ది
ఇట్లుంది సార్ అంటే నన్ను చూశాడు. చూసి ఈ సైడ్ అరే ఠీక్ హై ఆప్ హైనా ఇస్మే తో ఆప్కు కొంచెం తక్లీఫ్ హో రా తో జరూర్ బులాయే. సో ఈ సైడ్ ఐ కెన్ సీ యువర్ ఎంబరాస్మెంట్ ఆర్ వాట్ విల్ కాల్ యూ. హీ కేమ్ దెన్ హీ అఫ్ కోర్స్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాజ్ దట్ దిస్ ఈజ్ ఎ బ్యాడ్ పర్సన్ డిఎస్పి, సో ఐ వుడ్ నాట్ టేక్ హిమ్ ఇన్ టు ది డిపార్ట్మెంట్. ఎ పోస్ట్ వాజ్ క్రియేటెడ్ ఫర్ హిమ్ ఇన్ ద ఆర్టీసి, దట్స్ వేర్ ది సెక్యూరిటీ పోస్ట్ ఆర్ విజిలెన్స్ పోస్ట్ స్టార్టెడ్. ఆయన కోసం అప్పుడు అప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 66 ఆర్ అప్పుడు డిఎస్పిని తీసుకున్నారు ఆర్టీసీ పోస్ట్ క్రియేట్ చేసి. అంటే ఈయన కోసం ఆయన కోసం పోస్ట్ క్రియేట్ చేస్తారు. అప్పటికి సెక్యూరిటీ సెట్ అప్ అది ఉండొచ్చు వాళ్ళకి, కానీ డిఎస్పీ లెవెల్లో ఒక ఆఫీసర్ వేసి ఫైనలీ ఇట్ గాట్ అప్గ్రేడ్. ఐ థింక్ టుడే డిఐజీ ఐజీ క్యాడర్ ఏడీజీ క్యాడర్ కొట్టారండి. ఎండి ఆర్టీసీ ఎండి ఎండి కాదు సెక్యూరిటీ సెక్యూరిటీ ఐజీ క్యాడర్ ఐజీ డిఐజీ సార్. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? తర్వాత కొంతకాలం 6-7 మంత్స్ విజిలెన్స్ సెల్ సివిల్ సప్లైస్ విజిలెన్స్ సెల్లో చేశాను. తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ చార్మినార్ హోల్ సిటీ. హోల్ సిటీ అంటే కళ్యాణరావు గారు హీ టుక్ మీ, హీ వాజ్ ద కమిషనర్. నేను కర్నూలులో ఉన్నప్పుడు ఆయన డిఐజీ గారు. దట్స్ హౌ హీ ఐ వర్క్ దేర్ ఫర్ 3 ఇయర్స్. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమ్యూనల్లీ, ఇట్స్ వెరీ సెన్సిటివ్. అంటే అప్పుడు ఎవరండి ఓవైసీ వర్సెస్ నరేంద్ర పండిదా, లేదంటే ఎవరి వర్గాలు ఎక్కువ జరిగింది? ఓవైసీ అంటే ఆ రోజుల్లో కొంత దాని బ్యాక్గ్రౌండ్ అదంతా, ఓవైసీ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్ ఇండియా ముస్లిం మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అని ఆయన ప్రెసిడెంట్. ఆయన హీ హ్యాడ్ అబ్సల్యూట్ స్ట్రాంగిల్ హోల్డ్ ఆన్ ద ముస్లిం కమ్యూనిటీ ఇన్ ద ఓల్డ్ సిటీ. కొన్ని అప్పుడప్పుడు కొన్ని కమ్యూనల్ ప్రాబ్లమ్స్ అవి వచ్చేవి. సో యూస్ టు హ్యాడ్ కమ్యూనల్ టెన్షన్స్ వెరీ ఆఫ్. అంటే ఇప్పుడు హోల్ సిటీలో ఎక్కువ కమ్యూనల్ టెన్షన్ అంటే హై టెన్షన్ టెన్షన్ ఏరియా ఎక్కడ ఎక్కువ ఉంటుందండి? భవానీ నగర్ ఉండేదా లేదా? భవానీ నగర్ వాజ్ వన్ సచ్. బట్ లాట్ ఆఫ్ ఇప్పుడు ఇటు ఇటు డబీర్పురా, దెన్ రెయిన్ బజార్, మొగల్పూర్. అంటే రీజన్ ఏముండేదండి? రీజన్ ఒకటి వచ్చి ఇప్పుడు కమ్యూనల్ సార్ట్ ఆఫ్ isolation or mobilization used to be basically on communal lines. Then number two, professions in which people were, various types were involved. Some of the skilled works or majority of Muslims, political rivalry undedi. But some political, for instance, I'll tell you one typical case. Ekkado Saudi Arabia lo ఒక చిన్న మాస్క్ ఏదో కూలగొట్టారని అది దట్ న్యూస్ వాజ్ బ్రాడ్కాస్ట్ స్ప్రెడ్ టు హైదరాబాద్. దెన్ దెర్ ఇస్ అన్ అజిటేషన్. సౌదీ అరేబియాలో జరిగిందంటే వాళ్ళే ద రూలింగ్ ముస్లిం కమ్యూనిటీ డెమాలిష్ దట్ స్మాల్ మాస్క్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాట్ ఎవర్ అల్ అక్సా మాస్క్ అని ఏదో ఉండేది. ఐ థింక్ దట్ వాస్ ద నేమ్. దెన్ నెక్స్ట్ డే దెర్ ఆర్ లాట్ ఆఫ్ వైలెన్స్ పటేల్ మార్కెట్ చార్మినార్ దగ్గర క్లాత్ మార్కెట్ అటు పోయి ఒప్పవడం ఇట్లా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇష్యూ మొబిలైజేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ కమ్యూనిటీ. ఇప్పుడు హిందూస్ హ్యాడ్ హోల్డ్ ఇన్ ఓన్లీ ఎ ఫ్యూ లొకాలిటీ, సో దే ఆర్ ఆల్వేస్ దే వర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్, దే వుడ్ బి ద విక్టిమ్స్. బట్ కొన్ని ఏరియాస్లో లైక్ అలియాబాద్, లాల్ దర్వాజా, ఆ ఏరియాస్లో సార్ మీరు చెప్తున్నట్లుగా సౌదీ అరేబియాలో మాస్క్ కూలిన పాత బస్సుల్లో కమ్యూనల్, అమెరికాలో ఇష్యూ జరిగిన పాత బస్సుల్లో కమ్యూనల్, ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా హోల్ సిటీ కమ్యూనల్. అంటే దానికి దీని రీజన్ అండి, అంటే పొలిటికల్ మోటివ్ ఉంటుందా లేదా వాళ్ళ పవర్ చూపించుకోవడానికి రోడ్ల మీదకి వచ్చి చేస్తున్నారు? సో మెనీ కాజెస్ అండి. ద మెయిన్ కాజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఇద్దరు సైక్లిస్ట్ కొలైడ్ అయినారు అనుకోండి, సైకిల్ పోయేవాడు ఇద్దరు కొలైడ్ అయితే ఒకడు హిందూ ఒకడు ముస్లిం, సో ఇమీడియట్గా పీపుల్ గ్యాదర్ దేర్ బౌత్ అక్కడ ఇష్యూ ఉంది. ఇష్యూ ఈజ్ నథింగ్ టు డూ విత్ కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ రిలీజియన్. క్యాస్ట్ కాదు, ఇక్కడ రెండు సైకిళ్ళు ఒక హిందూ ఒక ముస్లిం. వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ ఈజ్ సో అట్యూన్డ్ టువర్డ్స్ సపోర్టింగ్ ఎనీ మెంబర్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ.
కొన్ని లొకాలిటీస్లో హిందూస్ చేస్తారు అది, కొన్ని లొకాలిటీస్లో ముస్లిం చేస్తారు. ఓకే, ఇప్పుడు ఆ లోకల్ సిచ్యువేషన్లో లోకల్ ఇన్సిడెంట్గా జరిగినప్పుడు మీరు అన్నట్లు వచ్చింది అనుకుంటాం, కానీ ఎక్కడో అమెరికాలో జరిగితే అది 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 వాళ్ళది. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒక టైమో ఇసి ముస్లిమ్స్ ఆల్వేస్ ఫెల్ట్, ఈవెన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ద సేమ్ ఫీలింగ్ టుడే, బట్ దే ఆల్వేస్ ఫెల్ట్ దట్ హ్యావింగ్ బీన్ ఏ రూలింగ్ కమ్యూనిటీ, రూలింగ్ క్లాస్ ఫర్ 200 and odd years, దే ఆర్ నౌ ఎట్ రిసీవింగ్ ఇన్, దే ఆర్ నాట్ రిసీవింగ్ ఎనీ ఇంపార్టెన్స్ అన్నట్టు. సో అదొక ఫీలింగ్. ఇంకొక ఫీలింగ్ ఏమంటే, అక్కడ ఈ కమ్యూనల్ ఐడియా గురించి కానివ్వండి, లేకపోతే కమ్యూనలిజం గురించి కానివ్వండి, లేకపోతే ఇన్ దేర్ థింకింగ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దేర్ రిలీజియన్, సో అప్పటికే ఇది మాస్క్స్లో అంతా దిస్ సార్ట్ ఆఫ్ ఇండాక్ట్రినేషన్ యూస్ టు టేక్ ప్లేస్ ఇన్ ది ఎర్లీ అవర్స్, మార్నింగ్ అవర్స్. సో దట్ ది అదర్ మెంబర్స్ బిలాంగింగ్ టు ది అదర్ కమ్యూనిటీ ఆర్ కాఫీస్ అన్నట్టు, నాన్ బిలీవర్స్. అంటే మీరు దాదాపు హోల్ సిటీలో ఎక్కువగా మీరు ఏసీపీగా పనిచేయడం కాకుండా మీరు సిపిగా ఒకసారి ఐజీఏ వరకు కూడా ఇంచుమించు మీరు హోల్ సిటీ. నేను ఏసీపీగా 3 ఏళ్ళు చేశానండి. అయితే ఇక్కడ చాలా ఓల్డ్ సిటీ ఇష్యూ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఒకటి, బాబ్రీ మసీద్ మీద దాడి జరిగిన తర్వాత ఓల్డ్ సిటీలో కమ్యూనల్ అయింది, అంటే దానికి ఒక రీజన్ ఉంది, ఎందుకంటే మాకు సంబంధించిన మాస్క్ మీద దాడి చేశారు కాబట్టి వాళ్ళు దాన్ని ఒక రివెంజ్ తీర్చుకోవచ్చు, అందులో నో డౌట్. కానీ ఎక్కడో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద దాడి జరిగితే ఇక్కడ ఇష్యూ అవ్వడం, లేదో మీరు అన్నట్లు దుబాయ్లో మాస్క్లో దాడి జరిగితే ఓల్డ్ సిటీ తగలపడడం, దీని వెనుక మోటివేటింగ్ కనిపిస్తుంది. ప్రధాన కొంతమంది ఆఫీసులు చెప్పడం ఓల్డ్ సిటీలో పబ్లిక్ అన్ఎడ్యుకేటెడ్ వల్లే అంటున్నారు, అది కరెక్ట్ అంట? ల్యాక్ ఆఫ్ లిటరసీ, అది నిజమే, బట్ ల్యాక్ ఆఫ్ లిటరసీ ఈజ్ నాట్ ద మెయిన్ రీజన్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ వినాయక చతుర్దశి ఆ రోజుల్లో ఈ మన బాలాపూర్ అదంతా ఒకటే ప్రొసెషన్ టర్మినేటింగ్ హుసేన్ సాగర్ అండ్ ఇమర్షన్ ఆఫ్ ఐడల్స్ దగ్గర ఆ రోజుల్లో ఉండేది కాదు. ఏ లొకాలిటీ వాళ్ళు ఆ లొకాలిటీయో పక్క లొకాలిటీ ఎక్కడికో ఎక్కడ బావి ఉంటే అందులో చెరువు ఏదో ఉంటే అందులో తీసుకెళ్ళి వేసేవాళ్ళు. అటువంటి అకేషన్స్లో కూడా ఆ రోజుల్లో కూడా వైలెన్స్ జరిగేది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చార్మినార్ నుంచి చౌక్ అని ఉంది ఒకటి, దాని తర్వాత కొన్ని లొకాలిటీస్ ఉన్నాయి. ఆ లొకాలిటీస్లో ఇన్వేరియబుల్గా అంటే వీళ్ళు మెయిన్ పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఈజ్ ప్లేయింగ్ మ్యూజిక్, డ్రమ్స్ అండ్ ఆల్ దట్, దే డోంట్ వాంట్ దట్ పర్టికులర్లీ డ్యూరింగ్ నమాజ్, దట్ ఈజ్ రీజనబుల్. నమాజ్ పీరియడ్లో మేము ఉన్నప్పుడు కొంత ఆపేసేవాళ్ళం వాళ్ళ నమాజ్ పీరియడ్లో. బట్ నైట్లో ఎప్పుడో వాడిపోతున్నాడంటే మ్యారేజ్ ప్రొసెషన్స్, ఫర్ దిస్ వాట్ ఈస్ ద రీజన్? దట్ టైప్ ఆఫ్ యునో ఇండాక్ట్రినేషన్ ఇన్ టు దేర్ మైండ్స్ దట్ ది అదర్స్ బిలాంగింగ్ టు అదర్ కమ్యూనిటీ. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు అజా గురించి దేర్ ఇస్ ఎ కాల్ ఎర్లీ, ఫైవ్ మినిమం వాళ్ళు 5 times ప్రేయర్ చేస్తారు. ఆ 5 times 1 person కాల్స్ అవుట్ ఆల్ ది పీపుల్ టు గ్యాదర్. సో అది దే హ్యావ్ నో ఆబ్జెక్షన్. ఇప్పుడు లౌడ్ స్పీకర్ నేను పనిచేసేటప్పుడు కూడా ఒక కమిషనర్ గారు, he wanted them to limit the size of the loudspeakers, box type an untundi andulo anta pedda noise raadu, pollution undadu, adi kuda cheyaledu vallu. So even it went to be, this is main essentially because their understanding is faulty, maybe because of lack of literacy. So ante ikkada reason lekapoyina sare ikkada communal avutundi jarugutundi adhe mari. Ippudu for instance akkada a Muslim boy loves a Hindu and they elope. ఆర్ ఓకే, అదొక రీజన్ కూడా ఉంది, కానీ ఎక్కడో దుబాయ్లో మార్చ తగలబడితే ఇక్కడ అది దట్ ఈస్ మెయిన్లీ బికాస్ ఊహించలేకపోతున్నారు, మెయిన్లీ బికాస్ దే ఫీల్ దట్ దేర్స్ ఈస్ ద ఓన్లీ శాంక్షన్ రిలీజియన్, ది అదర్స్ కెనాట్ డూ ఆల్ దిస్ అన్నట్టు. ఇప్పుడు మీరు ఇంకొకటి చూసింటారు, సమ్ ఇయర్స్ బ్యాక్ ఐ హెర్డ్ ఇన్ ద టీవీ ది ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్, సమ్ లేడీ ఐ థింక్ అట్ దట్ టైమ్ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్, షీ గేవ్ ఎ స్టర్న్ వార్నింగ్. షీ సెడ్ యూ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ద మాస్ ఆన్ ద ఆన్ టు ద రోడ్స్ and offer your prayers, this is not done here, if you want to do that go back to your country. This is what she stated. But ippudu ikkada chudandi mana secular government what are they doing? Makkah masjid, any Ramzan festival, on the last day, last Friday of Ramzan, people come out to how far up to Madina hotel. Yeah.
ఆల్మోస్ట్ 3-4 రోడ్స్లో. అండ్ వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ ది పీపుల్. శాంక్టిటీ కదా మొదలు అబ్జర్వ్ చేయాల్సింది. శాంక్టిటీ మీరు రోడ్లపైకి వచ్చి అంటే దాన్ని మన వాళ్ళు క్లీన్ చేసి అది చేసి అన్నీ చేస్తున్నారు సార్. ఇప్పుడు ఇదే ఓల్డ్ సిటీలో మీరు చెప్తున్నట్లుగా కొంత నిరక్షర చదువు లేకపోవడం కొంతవరకు అదొక కారణం, లేదా రెండోది పొలిటికల్ మోటివేటెడ్ అవ్వచ్చు. కానీ పక్కనే ఉన్న కేరళ తీసుకుంటే అక్కడ ముస్లిం కమ్యూనిటీ బాగా ఎడ్యుకేటెడ్ అవ్వడం వల్ల ఎక్కువగా సంపాదించారు. ఎందుకంటే కేరళలో డబ్బు ఉన్న వాళ్ళలో ఉన్న ఎక్కువ మంది ముస్లిమ్సే ఉన్నారండి. అంటే అప్పుడు అక్కడ అంత ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఉండలేకపోతుంది? అదే అండి. ఇప్పుడు ఇంకొకటి అంటే అక్కడ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ మోప్లార్ రెబిలియన్ అని ఉండింది, తెలియదు, మలబార్ డిస్ట్రిక్ట్ కేరళలో. అక్కడ మోప్లాస్ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు దే రోజ్ ఇన్ రివోల్ట్ అగెన్స్ట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్స్ పాత రోజుల్లో, ఐ థింక్ 40s. అక్కడ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్ అవన్నీ, తర్వాత అండర్స్టాండింగ్, దెన్ మోర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అబ్రాడ్, కెపాసిటీ టు ఎర్న్ మోర్ మనీ, సేవ్ మోర్ మనీ, దానివల్ల తగ్గిపోయింది గ్రాడ్యువల్. ఇక్కడ కూడా అట్లనే జరుగుతుంది ఇప్పుడు. బట్ ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే ఓల్డ్ సిటీలో, విచ్ పర్హాప్స్ ఐ డోంట్ నో వెదర్ ది కన్సర్న్ అథారిటీస్ ప్లే ఎనీ రోల్ హియర్, ది నేను ఏసీబీగా పనిచేసినప్పుడు 35-40% ఫర్ హిందూస్. టుడే ఐ థింక్ ఇట్ ఇస్ కమ్ డౌన్ టు మేబీ 20-30%. అంటే వీళ్ళు అక్కడ బయట నుంచి పనిచేసి వచ్చే వాళ్ళకు వాళ్ళకు ఎర్నింగ్ కెపాసిటీ, సేవింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారు. వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ సెల్లింగ్ అవుట్ దేర్ ప్రాపర్టీస్ అండ్ మైగ్రేటింగ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ. ఈ మళ్ళీ పాపులేషన్ ఇంబ్యాలెన్స్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఫ్యూచర్లో తెలియదు మనకు. తర్వాత చార్మినార్, తర్వాత నెక్స్ట్ పోస్ట్ చార్మినార్ 3 ఏళ్ళు అయిన తర్వాత నేను ఐ వెంట అండ్ డెప్యుటేషన్ టు ద సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో, అదే అదే ఇంటెలిజెన్స్ బ్యూరోకి వెళ్ళాను నేను. 2.5 ఇయర్స్ కర్నూలులో పనిచేశాను నేను. అక్కడ డీసీఐ ఉంటారు ఆ పోస్ట్, డెప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్. అక్కడ 2.5 ఇయర్స్ పనిచేసి అంటే అప్పటికి ఐ హ్యాడ్ నోన్ సమ్, ఐ హ్యాడ్ సమ్ యునో నోన్ పీపుల్ ఇన్ ఐ కుడ్ హ్యావ్ సమ్. అక్కడ ద మెయిన్ వర్క్ దేర్ ఈస్ టు కలెక్ట్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాక్టివిటీస్ ఆఫ్ వేరియస్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, పర్టికులర్లీ 62లో ఈ నేను వెళ్ళింది 70, సో నక్సలిజం అటువంటి ఏదో ఐ కుడ్ హ్యావ్ సమ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఐ వర్క్ దేర్ ఫర్ అబౌట్ 2.5 ఇయర్. దెన్ ఐ గాట్ మై ప్రమోషన్ అస్ అడిషనల్ ఎస్పీ. అప్పుడు మా కళ్యాణరావు గారు వాజ్ ఐజీ, సో ఈ గవర్నమెంట్ సెడ్ ఐ పోస్ట్ యూ టు ఖమ్మం, వెంగళరావు గారి డిస్ట్రిక్ట్, అక్కడికి పోస్ట్ చేశారు. అప్పుడు వెంగళరావు గారు సీఎం 73 ఫర్ అబౌట్ 1.5 ఇయర్స్ దేర్ అస్ అడిషనల్ ఎస్పీ. వీ హ్యాడ్ సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్ దేర్. సో అక్కడ అప్పుడే అప్పుడంటే 69లో నక్సలిజం స్టార్ట్ అయింది మీ ఏరియాలోనే, శ్రీకాకుళం అండ్ ఆల్ దాట్. రామకృష్ణరావు గారు వాళ్ళంతా అక్కడ దట్ ఇట్ సమ్ గుడ్ వర్క్ అండ్ దెన్ ఇట్ స్ప్రెడ్ టు ఈ ఓల్డ్ కమ్యూనిస్ట్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉండేవి. యాక్చువల్లీ ఇఫ్ యు టేక్ ది హిస్టరీ ఆఫ్ కమ్యూనిజం, దే హ్యాడ్ దట్ టైస్ విత్ రష్యా అప్పుడు ఇనీషియల్గా ఇండియాలో. దెన్ ఐ థింక్ ఇన్ 64 ది కమ్యూనిస్ట్ పార్టీ స్ప్లిట్ ఇన్ టు మార్క్సిస్ట్ అండ్ రైటిస్. సో సిపిఎం 64లో, 64లో అది సిపిఎం, 68లో సిపిఎం స్ప్లిట్ ఇన్ టు నక్సలైట్స్ అండ్ ఆల్ దట్. అప్పటి నుంచి 68లో స్ప్లిట్ అయినప్పుడు అంతకుముందు దేర్ సమ్ వెల్ నోన్ కమ్యూనిస్ట్ లీడర్స్ ఇన్ ఖమ్మం, వరంగల్ అండ్ థింగ్స్ లైక్ దట్. సో వాళ్ళు ఈ నక్సలిజం టేకప్ చేశారు. నేను వర్క్ చేసినప్పుడు అక్కడ 73-74లో దెర్ ఆర్ సమ్ దళమ్స్ ఖమ్మంలో, సమ్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్సెస్. అప్పటికి ఇంత స్టాంచ్ మూవ్మెంట్ కానీ కమిటెడ్ కాడర్స్ ఆర్ లీడర్స్ తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడు కూడా బహుశా ఐ డోంట్ నో వెదర్ దీస్ పీపుల్ ఆర్ మోస్ట్ దెమ్ ఆర్ నాట్ ఐడియాలజికలీ కమిటెడ్ లంపెన్ ఎలిమెంట్స్ ఫర్ ఎ లైవ్లీహుడ్ సమ్ సెన్స్ ఆఫ్ అడ్వెంచర్ అప్పుడు అంతగా లేదండి. బట్ అప్పటికి 3-4 దళమ్స్ యాక్టివ్గా ఉండేవి. దేర్ మెయిన్ యాక్టివిటీ వాజ్ యూనో థ్రెటన్ దీస్ కాంట్రాక్టర్స్, కలెక్ట్ సమ్ ఫండ్స్ అండ్ ఆల్ దట్, అండ్ థ్రెటన్ సమ్ టార్గెట్స్ అని విలేజ్
సమ్ రిచ్ పీపుల్ అండ్ థింగ్స్ ఉంటుంది. దాంట్లో బాగానే జరిగింది. అప్పుడు ద వన్ ఎక్స్పీరియన్స్ ఐ రిమెంబర్, వీ హ్యాడ్ పిన్ పాయింటెడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ పర్టిక్యులర్ దళం విచ్ వాజ్ యాక్టివ్, పలానా నైట్లో ఇక్కడికి ఈ విలేజ్ చేరుతారు ఇక్కడి నుంచి అని. సో ఐ హెడెడ్ ఏ పార్టీ, అప్పుడు ఒకటి క్రాక్ పార్టీ అని ఉండేది, అంటే గుడ్ షూటర్స్ అండ్ ఆల్ దట్ అని ఉండేవాళ్ళు. సో మేము ఒక 8-9 మంది, నేను డిఎస్పీ అని అంతా వెళ్తున్నాం, నేను ముందున్నాను. సో 12:30 or 1 o'clock, ఇట్ వాజ్ మూన్ లిట్ నైట్, బట్ ఆ పాల్ వంచావని దే ఆర్ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఏరియాస్. సో మేము వ్యూఆర్ అట్ సార్ట్ ఆఫ్ ఏ క్రాస్ రోడ్స్, అక్కడంతా ఫుట్పాత్స్ కదా. సో ఒక 5 yards అవి వీ సా 4 fellows క్యారింగ్ వెపన్స్. దట్ వాజ్ దళం విచ్ వాజ్ పాసింగ్ త్రూ. సో బిఫోర్ ఐ కుడ్ రియాక్ట్, మా వాళ్ళు వెనక నుంచి ధన్ ధన్ అని కొడుతున్నారు వాళ్ళని, వితౌట్ ఎనీ ఆర్డర్, వితౌట్ ఎనీ రీజన్. వాళ్ళు దేవ్ జస్ట్ వాళ్ళు కూడా వాక్ చేస్తూ పోతున్నారు. సో నా పక్క నా ఇయర్స్ పక్క నుంచే పోతున్నాయి బుల్లెట్స్. ఓ 2 minutes అయిన తర్వాత చూస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు, పారిపోయినారు వాళ్ళు, వెపన్స్ పడేసి పారిపోయినారు. ఇట్ వాజ్ యూనో ఫూలిష్ యాక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ సో కాల్డ్ ట్రైన్డ్ మెన్. ఐ హ్యాడ్ దీస్ ఫెలోస్ వర్ గివెన్ స్పెషల్ ట్రైనింగ్. ఆర్డర్స్ లేకుండా వాళ్ళ వెంటనే ఎలాగ, దట్స్ వాట్ హ్యాపెండ్. దట్ కుడ్ బి ఐదర్ అవుట్ ఆఫ్ ఫ్రైట్, వాడికి వెపన్స్ ఉన్నాయి కొట్టాలని వీడు అవుట్ ఆఫ్ ఫ్రైట్ షియర్, ఆర్ వెరీ అన్థింకింగ్. సో దేవర్ గివెన్ ఒక దళం మిస్ అయింది, మిస్ అయింది. అండ్ ఇఫ్ సంథింగ్ హెడ్ హ్యాపెండ్ దట్ వుడ్ హ్ బీన్ వెరీ బ్యాడ్ కేస్. అండ్ ఫార్చునేట్లీ నోబడి ఫ్రమ్ దేర్ సైడ్ వాజ్ ఇంజర్డ్ అండ్ ఆల్ దాట్. అండ్ అట్లా దాంట్లో ఒక వన్ హ్యాపీ ఆర్ గుడ్ ఫాలోఅవుట్ వాజ్ దట్ ద ట్రైల్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ దళం లెడ్ అస్ టు హ్యూజ్ క్యాచ్ ఆఫ్ ఆర్మ్స్. వీ కుడ్ రికవర్ లాట్ ఆఫ్ వెపన్స్ అండ్ ఇంట్రెస్టింగ్. ఖమ్మంలో బాగానే, ఖమ్మంలో అప్పుడు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్, ఆయన ఎప్పుడూ ఇంటర్ఫియర్ అయ్యారు కాదండి అడ్మినిస్ట్రేషన్లో. అండ్ దెన్ ఐ హావ్ సమ్ వెరీ వెల్ రిమెంబర్డ్ ఎక్స్పీరియన్సెస్, వెరీ హ్యాపీ ఎక్స్పీరియన్సెస్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు ఖమ్మం వచ్చినా నేను ఎస్పీ ఎవరైనా వెళ్తుంటే ఆయన ఎప్పుడు యూస్ టు టేక్ అస్ టు హిస్ హోమ్ విలేజ్లో. అక్కడ వేరే ఆఫీసర్స్ వచ్చినా కూడా మమ్మల్ని కూర్చోమనేవాడు. అండ్ హీ హ్యాడ్ యూనో అన్ ఎలిఫెంటైన్ ఆర్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. ఏ ఆఫీసర్ వచ్చినా ఆయన పేరుతో పిలిచి ఎంక్వైరీ చేసేవాడు అంత. అండ్ ఐ థింక్ హీ వాజ్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఖమ్మం. అండ్ ఐ రిమెంబర్ హీ వాజ్ ఆల్సో కాన్షియస్ ఆఫ్ ద నీడ్ టు డెవలప్ not only the roots and all that, but also strengthen the police administration and all that. I remember I and the SP, the additional SP, SP was Ramakrishna Rao, DVL and Ramakrishna. So, my Vidra Hyderabad, we got a huge force sanction, 3 DSPs, some 6 inspectors and some 10 or 12 police stations. Within 2 days, we got all that sanction from him. A very, very good administrator. Okay. Sir, Kammam Dharavata, next post. Kammam nunchi ACB ki vesaru nannu, anti-corruption peru. 2.5-3 years I worked there. But appudu ACB anta strong undante appudu? Paravaledu, strong ante. But appudu DA case lo arrest lu gaani lekapodam undedi kada. Emandi? DA case lo ledu, appudiki arrest provision ledu. Ledu. Provision ante provision undi, but we were not enforcing. All offences under the Prevention of Corruption Act are non-bailable. No. Which means we are supposed to arrest. But DA cases as a matter of policy. And only PC Act lo ne non-bailable undi. Any trap gaani undi, DA cases gaani undi, any of DA cases lo arrest lo undi kavakadu undi adhe. కానీ తర్వాత 97 తర్వాత దాన్ని అరెస్ట్ చేయాలన్నది ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకు వచ్చిందంటే అప్పటికి ఇది వాల్యూమ్ ఆఫ్ కరప్షన్ మేబీ హ్యాడ్ ఇంక్రీస్డ్, వన్. నెంబర్ టూ, ది అక్విజిషన్ ఆఫ్ డిస్ప్రొపోర్షనేట్ అసెట్స్ వాజ్ ఇన్ ఆస్ట్రోనామికల్ ఫిగర్స్ ద వాల్యూ. సో దేర్ ఫార్ ఇఫ్ దీస్ పీపుల్ ఆర్ నాట్ అరెస్టెడ్ దే కెన్ డిస్ట్రాయ్ ఎవిడెన్స్, దే కెన్ కన్సీల్ ఎవిడెన్స్, ఆర్ దే కెన్ యూనో ట్యాంపర్ విత్ ఎవిడెన్స్. దట్స్ వై దే వర్ ఆల్ బీయింగ్ అరెస్టెడ్. అంటే ఒక్కసారైనా వాళ్ళు కొంచెం పనిష్మెంట్ ఉండాలని అరెస్ట్ చేయడం. పనిష్మెంట్, అరెస్ట్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. ఇట్ ఈజ్ to prevent the person from damaging or tampering with the evidence and to cause for the ipudu konni cases lo
I don't know whether I can share this secret with you, but what some of the professional offenders do, they have a tie-up. Oh. And they go and commit up. Ippudu old city lo kondaru people, I wouldn't like to mention the community, but there are some people who take all the stolen properties and pay them without. Police, one of the sources of recovery or detection, they keep a watch on receivers of stolen property, and they, at that time either they give information or these people go and atla gaakunda vadiki oka sort of tacit agreement poi chesthe, then there are some instances where these people advance money to the offenders. So atla ఈ ట్యాంపరింగ్ ఉండకూడదని ఏసీబీ కేసెస్లో. ఓకే, ఏసీబీ తర్వాత నెక్స్ట్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ అబౌట్ ది ఏసీబీ. యు నో దేర్ ఇస్ ఐ రిమెంబర్ దేర్ ఇస్ అ వెరీ ప్యాథెటిక్ కేస్. సమ్ విమెన్ టీచర్స్, 8 or 9 ఆఫ్ దెమ్, దే కేమ్ ఫార్వర్డ్ విత్ ఎ కంప్లైంట్ అగెనిస్ట్ అతని డెప్యూటీ డీఈఓ ఏదో అంటారు. వాళ్లకు ప్రైవేట్ స్కూల్స్లో దెర్ ఈజ్ ఏ స్కీమ్ స్పాన్సర్డ్ బై ద గవర్నమెంట్ కాల్డ్ ఎయిడ్ ఏదో ఉంటుంది వీళ్ళది. ఆ ఎయిడ్ పీరియడ్ ఎవ్రీ ఇయర్ ఐ థింక్ దే లెఫ్ట్ ఎయిడెడ్ స్కూల్స్ ఫండ్ వస్తుంది. ఎయిడ్ అంటే టీచర్స్ పోస్ట్ కొన్ని వీళ్ళు డైరెక్ట్గా ఎయిడ్ చేస్తారండి. సో ఈ టీచర్స్కు ఆ ఎయిడ్ డిలే అయింది. డిఓ ఎవరో డబ్బు ఇవ్వండి ఇస్తే చేస్తాము. They were in such miserable condition and they had suffered so much that they were desperate. We were even prepared to tell him that after we get our salary, we'll pay him something. He doesn't, so unless you pay the money, atlante. So we had to trap that man. And తర్వాత ఇంకొక ఏసీబీలో ఆ రోజులు అంటే ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 74, 76, 77 అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ దేర్ వాజ్ వన్ స్మాల్ ట్రేడర్, వాడి జిందా తెలిసి మాత్రమే వింటారు మీరు, దాని చిన్న బాటిల్స్లో వాళ్ళు సప్లై చేస్తారు కదా, అమ్ముతారు మన చే నెంబర్ దగ్గర కంపెనీ. దట్స్ ఎ వెరీ పాపులర్. సో ఆ బాటిల్స్ క్యాప్ చేసే మర్చెంట్ వాడు. ఈ ప్లాస్టిక్ క్యాప్స్ అది ఆ రోజులో మరి గ్లాస్ ఏదో ఉండేవి, క్యాప్స్ బాటిల్స్ సప్లై చేసేవాడు. వాడి దగ్గర లంచం కావాలి, ఎవరు కమర్షియల్ ట్యాక్సీ వాడు. సో వాడు రిలక్టెంట్లీ హీ కేమ్ ఫార్వర్డ్ గివ్ ఎ కంప్లైంట్ అండ్ ఎట్ దట్ టైమ్ ఆల్సో హీ ఎక్స్ప్రెస్డ్ సార్ నేను కంప్లైంట్ ఇస్తున్నాను, మీరు యాక్షన్ తీసుకుంటే బాగానే ఉంటుంది. బట్ తర్వాత నన్ను వాళ్ళు హెరాస్ చేస్తారు, దే మే ఈవెన్ prevail on the company to discontinue my source supply and all that. And memo advance lone trap aitune aina oru pedda aina department lo aina request chesam, letter rasam, but within 3 months he was removed. And people don't generally realize what amount of harassment is caused by the officials in various departments where they have large scope for corruption. ఇప్పుడు మీరు తేల్గి కేసు అని ఒకటి వెరీ ఇన్ఫేమస్ కేసు ఆల్ ఓవర్ ది పేపర్లు. అక్కడ ఎంత ఆఫీషియల్ అపతి అనండి. మరి యునో దిస్ ఫెలో గాట్ దట్ మెషినరీ నేను ఆక్షన్ ఇన్ నాసిక్ ప్రెస్ ఆక్షన్ చేసే ముందు ఈ స్టాంప్ పేపర్స్ ఏమైనా ప్రింట్ చేసేవి, దే ఆర్ సపోజ్ టు డిస్ట్రాయ్. ఒకవేళ డ్యామేజ్ అయినా మొత్తం డిస్ట్రాయ్ చేసి అమ్మాలి. అట్లా చేయకుండా అమ్మాడు ఎవరు కనైవెన్స్ విత్ సమ్ ఆఫీషియల్ అండ్ వాట్ ఎవర్ లిటిల్ డ్యామే వాజ్ డ్యామేజ్ హీ సెట్ ఇట్ రైట్ అండ్ ప్రింటెడ్ ఆల్ దిస్. అయితే మన స్టేట్లో ఏమైందంటే వాడు ఈ ఫోర్జ్ చేసిన స్టాంప్ పేపర్స్ అమ్మినాడు, వీళ్ళకేమో రిజిస్ట్రేషన్ ఫీ వాజ్ ఇంక్రీజింగ్ బట్ వాల్యూ ఆఫ్ స్టాంప్ సోల్డ్ రిమైన్ స్టాగ్నెంట్ ఆర్ వెంట్ డౌన్. సమ్ బెల్ షుడ్ స్ట్రైక్, అరే హౌ ఈజ్ ఇట్ దట్ రిజిస్ట్రేషన్ ఫీ కలెక్టెడ్ ఈజ్ మచ్ హై అండ్ సేల్ ఆఫ్ స్టాంప్ పేపర్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్, ఐ మీన్ యూ డోంట్ రిక్వైర్ మచ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు డూ ద బట్ నెవర్ ఇట్ హ్యాపెండ్.
దిస్ ఇస్ ఆన్ రికార్డ్ ఫర్ హార్డ్ ఫ్యాక్ట్స్. శాండ్ పేపర్ వాల్యూ స్టాగ్నెంట్గా ఉందో, తగ్గిపోయింది, బట్ రిజిస్ట్రేషన్ అది చివరికి ఎవరు పట్టుకున్నారు వాడి హైదరాబాద్లో వాడిది వన్ బ్యాంక్ ఆఫీషియల్ మార్టిగేజ్ చేస్తారు కదా అట్లా. నాకు డౌట్ వచ్చింది ఆయన ఫోర్జ్ స్టాంప్ పేపర్ అని. సో ఇట్లే వేరియస్ డిపార్ట్మెంట్స్ అండ్ గవర్నమెంట్ ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ టెల్ యూ దిస్ బట్ ఐ షాల్ టెల్ యూ దిస్ వై నాట్. వన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎట్ దట్ టైమ్ టు ద గవర్నమెంట్ రైట్స్ టు అస్ ఏసీబీ. ఐ థింక్ ఆఫ్టర్ సమ్ తహసీల్దార్ సంబడి వాజ్ ట్రాప్డ్ ఈ సేస్ ఐ డోంట్ విల్ డీల్ విత్ మ్యాటర్స్ కన్సర్న్ తహసీల్దార్స్ సో యూ డోంట్ హ్యావ్ టు సెండ్ దీస్ రిపోర్ట్స్ అని. యు నో వాట్ ద బ్రిటిష్ డిడ్ ఇన్ ద బ్రిటిష్ రూల్ దిస్ కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ ద అఫీషియల్ ఇఫ్ ద మ్యాటర్ ఎఫెక్టెడ్ లా అండ్ ఆర్డర్ పబ్లిక్ ఆర్డర్ ఆర్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఈ సెట్ యూ షాల్ సెండ్ అ రిపోర్ట్ ఆల్ ఆఫీసర్స్ షాల్ సెండ్ అ రిపోర్ట్ టు ద గవర్నమెంట్ అండ్ దిస్ మ్యాన్ ఇన్ 74 or 75 వాట్ ఎవర్ హీ రైట్స్ ఐ డోంట్ డీల్ విత్ తహసీల్దార్ డోంట్ రైట్ టు మీ అబౌట్ తహసీల్దార్ దట్స్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఏసీబీ తర్వాత నెక్స్ట్ నేను ఏసీబీ నుంచి ఇక్కడికి వెళ్ళాను సెవెంటీ. యా ఐ థింక్ ఐ వాజ్ పోస్టెడ్ టు కాకినాడ యాజ్ అడిషనల్ ఎస్పీ. ఓకే అక్కడ ఐ డెల్ట్ విత్ అప్పుడు ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఎస్పీ. ఎస్పీ గారు అప్పుడు ఆయన మిస్టర్ అనంత్ సైనం రెడ్డి లేట్ హీ వాజ్ ట్రాన్స్ఫర్ టు సిబిఐ. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఎస్పీ డ్యూరింగ్ దట్ పీరియడ్. దర్ ఇస్ అ వెరీ మేజర్ రైట్ అండి బిట్వీన్ టూ క్యాస్ కాపూస్ అండ్ హరిజన్స్ కొత్తూరు జగన్నాథపురం అని ఒక విలేజ్లో. ఓకే దట్ వాజ్ big holocaust. Five members of one group were chased, they took shelter in a house, the other group set fire to the house, they all perished. So that was a very, very major very interesting case. But it took us almost 24 hours to get a report, first information report. We were all there. I was there camping in the village. I was there for 5-6 days, but it took us almost 24 hours. Andar pilchi, andar daakunnaru, paaripoyinaru village nunchi. Report compile chesi varaki akkada local minister garu evaru undevaru, appudu Chennareddy garu chief minister. Okay. Local minister garu, ayana nenu Narayanan ani collector undevaru ayana. Later on he became Government of India Revenue Secretary, Finance. Ayana ikkade untadu brother. ఆయన కలెక్టర్. సో బోత్ ఆఫ్ అస్ టుక్ దట్ మినిస్టర్ అరౌండ్ ది ఎంటైర్ ఏరియా, ఎక్స్ప్లెయిన్ టు హిమ్ వాట్ హ్యాపెన్డ్ ఆల్ దట్. దెన్ ఆఫ్టర్ ఐ రిటర్న్ టు కాకినాడ, మినిస్టర్ గారు హీ టెలిఫోన్స్ టు మీ సేయింగ్ దట్ వెరీ పొలైట్ ఎస్పీ గారు, అంత ముసలివాళ్ళను ముతగవాళ్ళను పట్టుకెళ్తున్నారు పోలీస్ వాళ్ళు. సో ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ ఐ న్యూ దట్ దిస్ మ్యాన్ వాజ్ డూయింగ్ దట్ జస్ట్ ప్లీజ్ పీపుల్ అరౌండ్ హిమ్. సో ఐ టోల్డ్ హిమ్ సార్ నేను మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను, తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళాను ఎక్కడికి ఏం జరిగింది చూపించాను, తర్వాత ఇటువంటి ముసలి వాళ్ళ పేర్లు ఉన్నాయి మా కొందరు పేర్లు ఇచ్చారు మా వాళ్ళకి స్పెసిఫిక్గా చెప్పాను నేను ముసలి వాళ్ళను డిజేబుల్ పీపుల్ ఎవరిని అరెస్ట్ చేయకండి, ఛార్జ్షీట్ వేసిన తర్వాత బాగా వారెంట్ అది తీసుకోవచ్చు. సో కొందరిని నేను ఉన్నప్పుడే పట్టుకొస్తే వాళ్ళని మళ్ళీ పోలీస్ వెహికల్లో కూర్చోబెట్టి విలేజ్లో దించాము, ఇదంతా చెప్పాను మీకు. దెన్ ఐ టోల్డ్ హిమ్ వన్ థింగ్, ఐ నాట్ మీనింగ్ దట్ ది ఎస్పీ ఈజ్ బిగ్గర్ దెన్ ద మినిస్టర్. ఐ సెడ్ సార్ మీరు ఎస్పీతో మాట్లాడుతున్నారు, ఏదైనా స్పెసిఫిక్ ఈవెంట్ ఉంటే చెప్పండి, నేను మళ్ళీ వస్తాను వచ్చి ఐ విల్ సీ దట్ సచ్ థింగ్స్ డోంట్ టేక్ ప్లేస్, ఐ విల్ ఆల్సో పనిష్ ఎనీ హై హ్యాండెడ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్. ఆయన కంప్లైంట్ చేశాడు, నేను ఐ యాంటిసిపేటెడ్ దట్. సో ఐ రోట్ ఎ రిపోర్ట్ టు ద ఇంటెలిజెన్స్ చీఫ్. ఐ సెడ్ దిస్ ఇస్ వాట్ హీ సెడ్, దిస్ వాట్ ఐ టోల్డ్ హిమ్. ఐ సెడ్ యూ టాక్ టు ద ఎస్పీ అండ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్, టెల్ మీ సంథింగ్ స్పెసిఫిక్, ఐ విల్ మై సెల్ఫ్ కమ్ అండ్ సార్ట్ ఇట్ అవుట్ అండ్ ఆల్సో టేక్ యాక్షన్ ఎనీ హై హ్యాండెడ్ యాక్టివిటీ ఆఫ్ మై ఆఫీసర్. ఐ రోట్ టు హిమ్. దెన్ తర్వాత మరి హీ మస్ట్ హ్యావ్ కంప్లైంట్ టు ద సీఎం ఆల్సో. సో 2-3 మినిస్టర్స్ విజిటెడ్ దట్ ప్లేస్ 3-4 మంత్స్ తర్వాత. వన్ ఆఫ్ ద మినిస్టర్స్ వాజ్ మై క్లాస్మేట్ ఇన్ కాలేజ్. సో ఐ మెట్ హిమ్, ఐ సెడ్ యు నో మీ,
I didn't tell him to say that SP is bigger than the minister. I only told him, if you have any specific information, you tell me. General terms, he told me just wait. So of course nothing happened. Finally, Dr. Chinnar Reddy also visited that village. Okay. The next posting. ఖమ్మం నుంచి మళ్ళీ అదే నేను ఖమ్మంలో ఉన్నప్పుడే నల్లకుంట ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ హైదరాబాద్. ఓకే, నేను ఐ వాజ్ నాట్ ఇన్ హైదరాబాద్. ఏంటి అది ఎపిసోడ్ అసలు మొత్తం, ఎందుకంటే ఆ ఇష్యూ జరిగిన తర్వాత హైదరాబాద్ మొత్తం ఒక్కసారి రగిలిపోయింది. అంటే దాన్ని పొలిటికలైజ్ చేశారు, కమ్యూనలైజ్ చేశారు. మరి చెన్నారెడ్డి గారు సేమ్ టైంలో జరిగింది. అసలు ఒకసారి ఆ ఎపిసోడ్ ఒకసారి చెప్పండి, నల్లకుంట పొల్యూషన్ పరిధిలో. బ్రీఫ్గా నేను చెప్తానండి. టూ కానిస్టేబుల్స్ ఆన్ నైట్ పెట్రోల్ డ్యూటీ, they found a prostitute and a person claiming to be her husband traveling in a rickshaw. So vallu vaalla experience anubhavam adatti chusi villedo akkada nadavadi chusi vallade, they suspected these people to be of easy virtue, that woman. So they took them to the police station. Akkada interrogate chesaru. Adi then this woman was from Nandikotkur, Karnool Jilla, and her so called husband was perhaps not an husband, he was a pimp or something, and these two had come to Hyderabad city. They were taking shelter with a relative in Vidyanagar. Oh yeah, in Vidyanagar lokayam. Sir, Nallakonda pollution paridilo oka issue jaragadam, aa issue tho Hyderabad mottham tagalapadam, Hyderabad la communal ayipadam jarigindi. Aa case ni meeku IO ga pampicharu. నేను అయ్యో కాదండి, దాన్ని ఐ కేమ్ ఓన్లీ ఆన్ స్పెషల్ డ్యూటీ బికాస్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఓల్డ్ సిటీ. నేను స్పెషల్ డ్యూటీలో నా మూడు నెలల రోజులు చేశాను. అయితే బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా ఏమిటంటే, అయితే ఈమె ప్రాస్టిట్యూట్, ఈ మెంబర్డ్ ఉన్నవాడు షీ క్లెయిమ్డ్ హిమ్ టు బీ హర్ హస్బెండ్, ఈ వాజ్ ఎ పింప్. సో వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్లో ఇంటరాగేట్ చేసి, ఎవరో రిలేటివ్ ఉంటే వాడు, హీ వాజ్ అన్ ఎంప్లాయీ ఇన్ సెంట్రల్ ఏదో విజయనగర్లో ఒకటి ఉంటుంది, అక్కడ దేవర్ టేకింగ్ షెల్టర్ విత్ హిమ్. తర్వాత వీళ్ళిద్దరిని పంపించేశారు మార్నింగ్. సమ్ టైమ్ లేటర్ దిస్ ఫెలో కంప్లైంట్ ఆఫ్ సివియర్ చెస్ట్ పెయిన్, బాడీ పెయిన్ అండ్ ఆల్. సో దే టుక్ హిమ్ స్ట్రెయిట్ టు హాస్పిటల్, ఈవెన్ ఫీవర్ హాస్పిటల్ అటు ఇటు అటు తీసుకెళ్ళారు. ఫైనల్లీ హీ డైడ్. సో అది ఆ బాడీని తీసుకొచ్చారు అక్కడ, మళ్ళీ తీసుకెళ్ళి పక్కన ఉన్న వాళ్ళంతా చేసి ఇన్స్టిగేట్ చేస్తే తీసుకొచ్చారు. తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ వరండాలో పెట్టి స్టార్టెడ్ రేజింగ్ స్లోగన్స్ అండ్ ఆల్ దట్. పోలీస్ అంతా పీపుల్ ఆల్ గ్యాదర్డ్ అండ్ దెన్ సమ్ టైమ్ బై 3-4 hours తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా అక్కడ చేరారు. చేరి వాడిని బాడీని షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం, దెన్ దట్ వాస్ పిక్ అప్ బై పొలిటికల్ పార్టీస్. అదే దే అటాక్ ద పోలీస్ స్టేషన్, సమ్ లిటిల్ డ్యామేజ్ వాజ్ డన్ దట్ ఇట్ స్ప్రెడ్. దెన్ ఇట్ వాజ్ కమ్యూనలైజ్డ్ ముస్లిం వాడు చనిపోయిన వాడు ముస్లిం, ఈ దిస్ ఉమెన్ ఆల్సో ఇస్ ముస్లిం, దే ఆర్ ఫ్రమ్ మన నంది కొట్టుకుంటున్నాం. అంటే ఇద్దరు చనిపోయారు? లేదు, వీడు ఒక్కడే చనిపోయాడు. కానీ ఆమె చెప్తుంది కదా ఎందుకు చనిపోయాడని. అదే వాళ్ళ ఇంటికి మార్నింగ్ పంపించేశారు వీళ్ళు. పాసిబ్లీ దేర్ సమ్ లిటిల్ బీటింగ్ which perhaps was no cause for such death. తర్వాత పోస్ట్ మార్టంలో ఇంజరీస్ ఉన్నాయని, కానీ కాజ్ ఆఫ్ డెత్ నాట్ బికాస్ ఆఫ్ పోలీస్ స్టార్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటే ఇచ్చారు. సో దాని తర్వాత జ్యుడిషియల్ 4-5 రోజులు జరిగింది అజిటేషన్ మొత్తం. ఇట్ వాస్ కమింగ్ కూడా కర్ఫ్యూ కూడా పెట్టి కర్ఫ్యూ కూడా పెట్టినట్టుంది. ఓల్డ్ సిటీ వన్ గుడ్ ఫాలోఅవుట్ ఆఫ్ దట్ కేస్ వాజ్ దేర్ ఈజ్ ఏ వెరీ ఇన్ఫేమస్ రౌడీ ఒకటి ఉండేవాడు, వాడి పేరు కొత్తదాస్ కదండి. వీడు హీ వాజ్ ఎ రియల్ సార్ట్ ఆఫ్ ఎ ప్రిడేటరీ యానిమల్, ఐ వుడ్ కాల్ హిమ్ ఎ ప్రిడేటరీ యానిమల్, సయ్యద్ బిన్ అలీ అని. హీ వాజ్ ఎ బిగ్ హ్యూజ్ ఫెలో, హ్యూజ్ బిల్ట్ ఫెలో అండ్ ఎ గుడ్ రెజ్లర్ అండ్ ఆల్ దట్. అండ్ హీ హ్యాడ్ కమిటెడ్ 3-4 murders, 4-5 rapes అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇల్లీగల్ థింగ్స్. వాడు ఏం చేసి వాడు ఇంట్లో ఉన్నాడు, సిఆర్పిఎఫ్ పార్టీ ఒక ఎస్ఐ ఎవరో వెళ్ళి వాడు ఉన్నాడో లేదని చూడడానికి తలుపు కొడితే బోల్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. తర్వాత ఎవరు సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రైఫిల్ బట్ పెట్టాడు వాడు, ఎవరు మనిషి వస్తున్నట్టుంటే వాడు దాన్ని పట్టుకొని పెనుగులాట జరిగింది వెళ్ళి దగ్గర, వీడు బయట నుంచి వాడు లోపల నుంచి. దట్ వాజ్ ఎ లోడెడ్ వెపన్. సో ఇన్ ద మిలీ దిస్ మ్యాన్ పర్హాప్స్ ప్రెస్ ద ట్రిగర్, సో ది ఫెలో డైడ్ గన్ షాట్.
దానివల్ల పెద్ద ఫర్దర్ రియల్ ఎఫెక్ట్స్ ఏం లేవు, బికాజ్ ఎంటైర్ హైదరాబాద్ అండ్ దట్ పర్టిక్యులర్ లొకాలిటీ దే న్యూ దట్ దిస్ ఫెలో హ్యూ బిగ్ రౌడీ, వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్ ఇన్ఫేమస్ రౌడీస్. సో మీకు ఆ సబ్జెక్ట్ ఇన్వెస్టిగేషన్ అదంతా కావాలంటే తిరుపతి రెడ్డి అని ఒక పుస్తకం ఒకటి రాశాడు ఈ మధ్య. ఓకే, ఆయన అంటే ఆ కేసులో మీకు ఎందుకు ఎంక్వైరీ పంపించారు? నేను ఐ వాజ్ నాట్ నల్లకొండ లేదు, నేను చేయలేదు. ఓకే, స్పెషల్ డ్యూటీ. ఓకే, సో ఐ వెంట్ బ్యాక్ టు కాకినాడ, దెన్ ఐ వాజ్ అగైన్ పోస్టెడ్ టు ఇంటెలిజెన్స్ యాజ్ ఎస్పి. అక్కడ ఒక మూడేళ్ళు ఉన్నాను. వి హాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కేస్ ఇన్ ఎస్పి. అంటే మీరు ఎస్పీగా ఉన్నప్పుడు పొలిటికల్ ఇంటెలిజెన్స్ చూసేవారా, లేదా ఓన్లీ ఇంటర్నల్ సెక్యూరిటీ చూసాను? నేను ఎస్పి ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు ఐ యూస్ టు సీ ఆల్ దీస్ ఆర్గనైజ్డ్ క్రైమ్. నో, ఆర్గనైజ్డ్ ఏజెన్సీస్ ఆర్ గ్రూప్స్ ఆర్ పార్టీస్. ఓకే, లేబర్ యూనియన్స్, సర్వీస్ యూనియన్స్. దెన్ ఫ్రమ్ దేర్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఐ థింక్ యా ఇంటెలిజెన్స్ వేరే రైగో ఎయిటీ. నెక్స్ట్ మీరు కృష్ణ ఎస్పీకి వెళ్ళలేదు? ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఐ వెంట్ ఎస్ ఎస్పీ కృష్ణ. దట్ వాజ్ ఇన్ 82 81. ఓకే, 81 అప్పటికే తెలుగుదేశం పార్టీ స్టార్ట్ అయింది. దెన్ అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మీరు పనిచేస్తున్న కృష్ణా జిల్లా సంబంధించిన వ్యక్తి, మీ జిల్లాలో అతను పార్టీ పెడుతున్నారు, ఆ విషయం మీకు ముందే తెలిసిందండి? అంటే అంతకుముందు పెట్టారు ఆయన ఇక్కడ 80 81లోనూ అప్పుడు పెట్టారు కదా. సో ఇట్ వాజ్ ఇన్ హైదరాబాద్. ఆయన నిమ్మకూరు నేటివ్ విలేజ్ కాబట్టి వచ్చేవారు అప్పుడప్పుడు. దెన్ పర్టికులర్లీ బిఫోర్ ది ఎలక్షన్స్ ది యూజ్ టు హోల్డ్ పబ్లిక్ మీటింగ్స్ అండ్ ఆల్ ది. వన్ లాస్ట్ మీటింగ్ హీ హెల్డ్ బిఫోర్ ది ఎలక్షన్స్ వాజ్ ఇన్ ద పెరేడ్ గ్రౌండ్. అక్కడ ఎస్పీ అప్పుడు ఎస్పీ ఇల్లు కూడా అక్కడే ఉండేది దాని దగ్గర అక్కడ. సో ది కాంగ్రెస్ పీపుల్ కంప్లైంట్ ఎగనిస్ట్ మీ సేయింగ్ దట్ ఐ వాజ్ ప్రొవైడింగ్ హ్యూజ్ బందోబస్త్. సో దెన్ ఐ వాజ్ క్వశ్చన్ వై ఆర్ యూ గివింగ్. ఐ సెడ్ ఐ హ్యావ్ టు బికాజ్ యు నో పబ్లిక్ మీటింగ్ విచ్ అట్రాక్ట్స్ అట్లీస్ట్ 80,000 to 1 lakh ఆఫ్ పీపుల్, ఐ హ్యావ్ టు ప్రొవైడ్. సో అట్లా తర్వాత ఎలక్షన్ బాగానే జరిగింది. దెన్ ఐ వాజ్ ద ఫస్ట్ ఎస్పీ టు బి ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఆఫ్టర్ మిస్టర్ ఎన్టీ రామారావు టు. కానీ అదే ఎలక్షన్కి ముందు కూడా ఇందిరాగాంధీ గారు ఎలక్షన్ ముందు లాస్ట్ 31st December, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్, షీ హెల్డ్ 8 పబ్లిక్ మీటింగ్స్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ వరీ వీ హ్యాడ్ అండ్ బందోబస్ వీ హ్యాడ్ టు డూ. అండ్ ద లా వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ షీ హెల్డ్ ద పబ్లిక్ మీటింగ్ వాజ్ ఇన్ గుడివాడ పర్హాప్స్. ఈమె యాజ్ షీ వాజ్ అడ్రస్సింగ్ ఎన్టీ రామారావు గారి మీటింగ్ కూడా జరిగింది పక్కన ఇక్కడ 2-3 furlongs. పీపుల్ స్టార్టెడ్ డిజర్టింగ్ వారి మీటింగ్కి వెళ్ళాలి, ఎన్టీ రామారావు గారి మీటింగ్ వెళ్ళాలి. ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పీరియడ్, చాలా హెక్టిక్గా జరిగింది. బట్ ఫార్చునేట్లీ అంటే మీరు ఒకే జిల్లాలో ఇందిరాగాంధీ నేషనల్ లీడర్ ఇందిరాగాంధీ గారు వచ్చి 8 చోట్ల మీటింగ్ పెట్టడం, జనం నుంచి వచ్చిన రామారావు గారు సినిమా గ్లామర్తో వచ్చిన ఆయన ఇంకొక మీటింగ్ పెట్టడం, ఇవన్నిటి కూడా బందోబస్తు ఏ విధంగా మీరు తీసుకొచ్చారు? అదే అండి, అంటే షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్ లేదు, ఎందుకంటే మేమంతా పోలీస్ స్టేషన్ ఏరియాస్లో వేర్ దెర్ వాజ్ నో సచ్ పాసిబిలిటీ ఆఫ్ పీపుల్ గ్యాదరింగ్. అక్కడ నుంచి డ్రా చేసి దెన్ ఆర్మ్ రిజర్వ్ అంతా మేనేజ్ చేసుకున్నాం. ఒక చోటు నుంచి ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మీటింగ్ జరిగింది, మళ్ళీ థర్డ్ ప్లేస్కు ఇక్కడ నుంచి అటు పంపించేవాళ్ళం, అట్లా డిప్లాయ్ చేస్తూ మేనేజ్ చేస్తాం. అంటే ఇద్దరు ఒకే చోట ఎక్కడ మీటింగ్ పెట్టలేదు ఒకే టైంలో? గుడివాడలో ఒకటే పర్మిషన్ ఇచ్చాం మేము, అంటే దూరంగా. ఓకే, వీ డింట్ యాంటిసిపేట్ ఎనీ సార్ట్ ఆఫ్ ట్రబుల్. ఈ మీటింగ్ విషయంలో రామారావు గారు కానీ ఇందిరాగాంధీ గారు మొండి పట్టు పట్టే అవకాశం వచ్చిందండి ఎప్పుడైనా? ఏం జరగదు, అటువంటి కాన్ఫ్రంటింగ్ సిచ్యువేషన్ ఏం జరగలేదు. ఓకే, వీళ్ళు మీటింగ్ వీళ్ళు చేసుకున్నారు. అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం. అంటే ఇక్కడ రిపోర్ట్ రామారావు గారు గెలుస్తారనే విషయం మీరు రిపోర్ట్ పంపించారు? రెగ్యులర్గా మీటింగ్స్ అంటే క్రౌడ్ అది చూసింది రెగ్యులర్. ఎస్బీ వాళ్ళు కూడా ఉంటారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ రామారావు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ అయింది, నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకంటే పోలింగ్ డే వంగవీటి రంగా ఉండేవాడు, ఆయన గ్రూప్ వాళ్ళు ఐ థింక్ క్రియేటెడ్ సమ్ లిటిల్ ట్రబుల్.
సో వాళ్ళందరూ అరెస్ట్ చేసి కేసు ఏదో పెట్టాము. ఆయన కూడా తర్వాత ఇంకొకటి ఏదో జరిగింది, అనదర్ ఇన్సిడెంట్ వేర్ అన్ఫార్చునేట్లీ వన్ పాపులర్ డాక్టర్ వాజ్ కిల్డ్. ఆయన పేరు ఏదో విజయవాడ మర్చిపోయారు. సో వాట్ ఎవర్ రీజన్స్ అండ్ అగైన్ పోస్టెడ్ ఎస్ డీసీపీ ఓల్డ్ సిటీ చార్మినార్. అంటే అది ప్రమోషన్ అనుకోవాలా లేదా పనిష్మెంట్ అనుకోవాలా? ఐ డోంట్ నో వాట్ ఎవర్ ఇట్ వాజ్. ఐ వాజ్ హ్యాపీ టు కమ్ బ్యాక్ బికాస్ మై వైఫ్ వాజ్ వర్కింగ్ హియర్ అండ్ సో ఐ ఎనీవే విచ్ ఎవర్ పోస్టింగ్ వి ఇన్ ఫ్యాక్ట్ ఐ రిమెంబర్ వన్ మినిస్టర్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ ఐ టుక్ చార్జ్ ఫస్ట్ టైం ఆయన వచ్చాడు కాబట్టి ఐఎమ్ సపోజ్ టు ప్రోటోకాల్ సో ఐ కాల్డ్ అన్ హిమ్ ఇన్ ద స్టేట్ గెస్ట్ హౌస్. సో అబౌట్ 20 minutes ఈ గేవ్ ఎ బిగ్ లెక్చర్ అండ్ ఆల్ దట్ అండ్ ఫైనలీ సెడ్ యువర్ వర్క్ విల్ బీ అండర్ వాచ్ దొరకదు గమ్మున దొరకదు. దెన్ ఐ సెడ్ సార్ ఐ హవ్ పుట్ ఇన్ డాంకీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఐ యూజ్ ఐ హవ్ పుట్ ఇన్ డాంకీస్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అండ్ ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ ఐ హమ్ ఇన్ కృష్ణా ఆర్ ఆదిలాబాద్ ఐ విల్ డూ వాట్ ఈస్ స్ట్రిక్ట్లీ అకార్డింగ్ టు లా. అండ్ లేటర్ ఆన్ అఫ్కోర్స్ ఈ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఎవరండి? నేను పేరు చెప్పను. ముగ్గురు మినిస్టర్లు ఉండేవాళ్ళు అప్పుడు అక్కడ అండ్ దెన్ ఇంకొక ఆయన జిల్లా పరిషత్ చైర్మన్. హీ వాజ్ అ వెరీ పవర్ఫుల్ మ్యాన్ జిల్లా పరిషత్ చైర్మన్. సో ఐ డిడ్ సంథింగ్ విచ్ వాజ్ అగెనిస్ట్ హీజ్ ఇంట్రెస్ట్ దెన్ హీ టెలిఫోన్ టు మీ దెన్ నేను అని అడిగితే నేను చెప్పాను ఐ హావ్ డన్ దట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో హీ ఆస్క్డ్ మీ డూ యూ థింక్ ఐ వర్క్ అగెనిస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఐ సెడ్ ఐ డోంట్ నో వాట్ ఎవర్ యూ డూ బట్ ఐ థాట్ ఇట్ వాజ్ నాట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ సో ఐ డిడ్ దట్. I cannot forget Mr. Puchadapalli Sundaraya. He was staying in Gannavaram in those days. Okay. So one day, ఎప్పుడైనా వచ్చి కలవాలంటే ఆయన ఎంత పొలైట్గా ఫోన్ చేసి ఎస్పి గారు నేను ఈ టైంకి వస్తారు మీరు ఉంటారా. సచ్ ఏ గ్రేట్ మ్యాన్. ఓ గ్రేట్. కానీ కొంతమంది పొలిటీషియన్స్ మేము వస్తున్నాం అని చెప్పి చెప్పే స్టైల్ ఉంటుంది కదండి. అది అటువంటి నాకు ఆపర్చునిటీ రాలేదండి. నేను ఒకటి చూశాను పోలీస్ సర్వీస్లో, ఇఫ్ వి యునో రిమైండ్ సార్ట్ ఆఫ్ ఇన్కాంట్రవర్షియల్ ఆర్ నాట్ టేకింగ్ సైడ్స్ విత్ ఎనీ పర్టిక్యులర్ థింగ్ ఆర్ నాట్ గో ట్రైన్ టు గో క్లోజ్ టు ఎనీ విఐపి పీపుల్ నాట్ ఓన్లీ పీపుల్ ఈవెన్ పాలిటీషియన్స్ రెస్పెక్టెడ్ అస్ అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ హానెస్ట్. సో ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ఓల్డ్ సిటీ మై ఎక్స్పీరియన్స్ ఈజ్ that my understanding and I told my bosses also, I said it is not the Muslims who are a minority in the old city, the Hindus who are a minority in the old city. So the law has to see that we maintain harmony by treating both the communities as equals and where necessary to treating the Hindus as a minority and giving them protection. This was my understanding and today I am certain that it's the same position. In this country, Muslims may be 15% or whatever percent. But in certain areas, they are a majority by historical whatever reasons. But in the eyes of policemen, they are all equals. And where they are in a minority, the Hindus are majority community, they have to be given due protection. Unless they also resort to atla takwa. సో ఫ్రమ్ ఐ వెంట్ టు అప్పుడే పెద్ద ట్రబుల్ అయింది ఓల్డ్ సిటీలో ఆల్ ఓవర్ ద సిటీ. ఎన్టీ రామారావు గారిని భాస్కర్ రావు గారు డిస్ప్లేస్ ఆ పీరియడ్లో ఐ వన్ ది ఓల్డ్ సిటీ అండ్ దెన్ అగైన్ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ ఒక గ్రూప్ వాళ్ళు దాన్ని పొలిటిసైజ్ చేసి కమ్యూనల్ ట్రబుల్ అయింది బాగా చాలా కమ్యూనల్ ట్రబుల్ అయింది ఓల్డ్ సిటీలో ఇన్ to some little extent in other parts, but essentially old city law, I think in one or two days there are 34 murders, communal murders. Near time? Yes. 34 murders. And political reasons. And stabbing? You know, people have so perfected the art of or the brutal killing. What a jugular vein unta dikra. Adi oka flick to takes 1 or 2 seconds. Man dies because of bleeding. అట్లా జరిగినాయి. దెన్ పర్టికులర్ లొకాలిటీ 34 murders మీరు ఎవరినైనా అరెస్ట్ చేశారా? అరెస్ట్ చేసాం బట్ వాట్ ఈస్ ద యూజ్? కేసెస్ డోంట్ స్టాండ్, కమ్యూనల్ కేసెస్, బికాస్ నోబడీ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ ఎవిడెన్స్.
వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఇప్పుడు ఐ రిమెంబర్ వన్ ఎంప్లాయీ ఆఫ్ ది హైకోర్ట్ వాజ్ స్టాండింగ్ ఎట్ ఎ బస్ స్టాండ్ హీ బిలాంగ్ టు ఏ పర్టిక్యులర్ కమ్యూనిటీ సో పిల్లలు కేవన్ స్టాప్ హిమ్ అంతే చనిపోయినాడు దెన్ అక్కడ ఒకటి మీరాలమ్మండి అని ఉంది ఓల్డ్ అక్కడ ఎనీ సచ్ ఆపర్చునిటీ ఎనీ కమ్యూనల్ ఇష్యూ ఆర్ కమ్యూనల్ ట్రబుల్ ఫెలోస్ వన్ సమ్ లీటర్ వీ ఐడెంటిఫైడ్ దెమ్ దే వుడ్ కమ్అట్ క్యారింగ్ బిగ్ సోర్డ్స్ ఫ్లిక్ అండ్ అగైన్ చౌక్ దిస్ జూగులర్ వీ సో అట్లా ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కమ్యూనలైజ్డ్ సార్ దీని ప్రివెన్షన్ అంటే అరెస్ట్లు తీయడం దేర్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ప్రివెన్షన్ దే పొలిటికలైజ్ సో దే ఆర్ ఇన్స్టిగేటెడ్ అండ్ వీ డోంట్ నో ఐ మీన్ యాజ్ ఇట్ టేక్స్ ప్లేస్ వీ స్టార్ట్ డిప్లాయింగ్ ఫోర్సెస్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ ఫోర్సెస్ బట్ ఐసోలేటెడ్ వీధిలో పోతున్నాడు ఒకడు వాడిని హీస్ ఐడెంటిఫైడ్ ఇస్ బిలాంగ్ టు ఏ పర్టికులర్ కమ్యూనిటీ ఫినిష్ కరెక్ట్ మీరే చెప్తున్నారు సార్ పొలిటికల్ మోటివేటివ్ మర్డర్స్ అని చెప్తున్నారు మరి ఆ పొలిటికల్ పొలిటీషియన్స్ ఎవరిని అరెస్ట్ చేశారు పొలిటికల్ అది దట్ హెస్ టు బి ఏ కాన్స్పిరసీ కేస్ హెస్ టు బి బిల్ట్ అప్ బట్ వేర్ ఇస్ ద టైమ్ బై ద టైమ్ ఆల్ దిస్ హ్యాపెన్ ది గవర్నమెంట్ చేంజ్డ్ అండ్ నోబడి పర్సూడ్ అప్పటికే నా ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ సో ఐ కేమ్ బ్యాక్ అగైన్ టు ద ఏసీబీ ఏసీబీ దెన్ ఐ ప్రమోటెడ్ ఎస్ డిఐజీ దగ్గర ఐ కంటిన్యూ డిఐజీ ప్రమోషన్ వచ్చి అక్కడ వెళ్ళాను అదే నేను ఏసీబీ డీసీపీగా ఉన్నప్పుడు ఏసీబీకి వేశాను ఇన్ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ అస్ వాజ్ ట్రాన్స్ఫర్ కమిషనర్ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ అవుట్ సో కమిషనర్ అప్పుడు అప్పుడు కమిషనర్ విజయరామారావు ఓకే సో మమ్మల్ని అంతా ట్రాన్స్ఫర్ చేశారు నేను ఏసీబీలో ఉన్నప్పుడే నా ప్రమోషన్ వచ్చింది డిఐజీగా ఓకే I continued there for some time and then from DAG intelligence, I was again posted as DAG intelligence, ACB to intelligence. Okay. So, I had some sort of, you know, a unhappy incident with the CM, I wouldn't name the CM, but so then I was again from intelligence, I was posted to APA, Police Academy. I didn't want to continue, so డిఐజీగా ఉన్నప్పుడు ఒక సీఎంతో మీకు సమ్ అన్ప్లెజెంట్నెస్ ఏం జరిగిందండి ఐ వుడ్ లైక్ టు టెల్ సీఎం పేరు చెప్పకలేదు కానీ ఏం జరిగింది పేరు ఇన్సిడెంట్ కూడా బాగుండదు అంటే ఏదో రిపోర్ట్ అది ఇది పొలిటికల్ ఇంటర్ఫేర్ పొలిటికల్ అబ్బే అటువంటిది ఏం లేదండి అంటే అక్కడ నక్సలైట్ మూమెంట్ ఐ హ్యాడ్ నథింగ్ టు డూ విత్ నక్సలైట్ మూమెంట్ సో ఏదో రొటీన్ ఏదో రిపోర్ట్ ఏదో అడిగాడు ఆయన ఏదో అన్నాడు ఏదో అన్నాడు ఏదో అంటే ఆ టైం ఎన్టీ రామారావు గారు కదా లేదు లేదు అప్పటికి 80 ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 87 88 ఆర్ 89 మరి ఎన్ జనార్దన్ రెడ్డి గారు లేదు 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 ఐ వుడ్ లైక్ టెల్ ది నేమ్ సో నేను ఐ సెడ్ ఐ విల్ నాట్ వర్క్ ఇన్ ద స్టేట్ అప్పటికి డిఐజీ సిబిఐ పోస్ట్ వేకెంట్ ఉండింది ఓకే సో ఐ రిక్వెస్టెడ్ ది డీజీపీ హీ టోల్డ్ ది డైరెక్టర్ then I was posted as DIG CPI Andhra Pradesh and Karnataka in charge CPI lo unnappudu ante economics working affairs wing ledhu madi mottham adi division arises only later I think they have divided some otherwise I was looking after all offences CBI ante ani SCB case lo kuchisvar ante vere case anni case lo kuda also ante appudu crime case lo em undi meek anni undi CBI lo CBI CBI lo meek chesthe manchi crime case em chaala man And CBI is a very fine setup, one of the most well-organized institutions. And there is no interference, absolutely, I mean, at our level, I don't know, political level. And if you have any time in CBI, you don't interfere with CBI, you don't interfere with CBI, you don't interfere with CBI. Yeah, that is, I would blame the persons, not the institution. I'm sorry to say this, but the persons are responsible and the intake into CBI perhaps is not after proper scrutiny or proper can CBI anadi oka government chethilo ledandi ippudunna paristhithilo ippudu later in fact you will be surprised that one Mr. Kohli ani he started the CBI then Tamilian gentleman and peru marchipoyanu ayana tarvata arul ani Tamilian vilantunnappudu CBI was as in its expertise
CBI was as good or better than FBI and other institutions. Mm-hmm. It's very well organized. Today, I don't know. And some of the officers, DSP is not direct recruitment. Some of the officers, I remember one name, Madhavanani, highly professional. IB also, నేను అప్పుడు జాయిన్ అయినప్పుడు వాళ్ళ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ప్రొఫెషనల్ ఇస్ వెరీ సౌండ్ సి ఐఎమ్ ప్రౌడ్ దట్ ఐ వర్క్ బట్ టుడే ఐ ఫీల్ అషేమ్ టు సే దట్ ఐ వర్క్డ్ ఇన్ సిబిఐ బట్ ది ఆర్గనైజేషన్ ఈస్ ద బెస్ట్ ఆర్గనైజ్డ్ అండ్ సిబిఐ తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చారు సిబిఐ తర్వాత నాకు ప్రమోషన్ ఇచ్చారు ఐజీగా సో ఐ కేమ్ బ్యాక్ ప్రమోషన్ ఇస్తే అప్పుడు అది కూడా యూనో ఐ హావ్ లాట్ ఆఫ్ Well, I shouldn't share this, but నా బ్యాచ్లో అంటే నా పర్టికులర్ బ్యాచ్ అందరినీ ప్రమోట్ చేశారు స్టేట్లో నేను సిబిఐలో ఉన్నాను కనుక దే డింట్ ప్రమోట్ మీ బికాస్ సిబిఐ కొద్దిగా లేట్ అవుతుంది అక్కడ ప్రమోషన్స్ దెన్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మిస్టర్ ఆంజనేయ రెడ్డి హీ వాజ్ ఐ థింక్ ఐజీ ఇంటెలిజెన్స్ హీ కాల్డ్ మీ అండ్ సెడ్ ఆన్ ఫోన్ అండ్ సెడ్ కమ్ బ్యాక్ వీల్ ప్రమోట్ యూ దెన్ హీ గాట్ మీ ప్రమోటెడ్ అక్కడ the director CBI was a very nice gentleman so vijay raja vijay karan ani he was the director so I know him originally from ap card okay so he relieved me then the first posting a first important task given to me was to coordinate bandabas at tirupati for the congress plenary 92 so for a month we were doing that tarvata ig admin then I అప్పుడు జస్టిస్ జస్టిస్ సీతారామరెడ్డి వాజ్ ఎ లోక్ ఆయుక్త సో హీ కాల్డ్ మీ అండ్ సెడ్ కమ్ యాజ్ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ సో ఐ జాయిన్ దేర్ ఐ రిటైర్డ్ ఇన్ 94 దెన్ దే గేవ్ మీ 6 years ఐ మీన్ రీఅపాయింట్మెంట్ సార్ మీరు ఆంజనేయరెడ్డి గారు పిలుపు మేరకు సిబిఐ నుంచి తిరిగి స్టేట్ గవర్నమెంట్కి వచ్చారు అవును అప్పుడు ఆంజనేయరెడ్డి గారు ఏ పోస్ట్లో ఉండేవారు ఆయన హీ వాజ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఓకే సార్ ఆంజనేయరెడ్డి గారితో మీకున్న ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎందుకంటే స్టేట్లో పోలీస్ డెవలప్మెంట్కి పోలీస్ ఈరోజు బాగా ఏపీ పోలీస్ బాగా సక్సెస్ అయిందంటే ఆయన కంట్రిబ్యూషన్ కూడా ఉందని చాలామంది చెప్తారు చాలా కంట్రిబ్యూషన్ ఉంది ఆయన ఈజ్ ఎ వెరీ డైనమిక్ విజనరీ ఐ షుడ్ సే అండ్ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్ బిల్డప్ ఇఫ్ యూ వాంట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ of his institution making RTC the present bus bhavan is his contribution the garuda bus lo kuda ayin time lo anni chaala paryataka tourism development tourism phenomenal sir inta knowledge unna Anjaneyreddy garu ayina DGP ku enduku kalaparu anukuntunnarandi that's a political decision I would like to share it in an open meeting I don't have first hand knowledge so but చాలా మంచి ఆఫీసర్ కదండి వన్ ఆఫ్ ది బెస్ట్ అన్డౌటెడ్లీ అండ్ వెరీ హానెస్ట్ అండ్ హీఈస్ ఇన్స్టిట్యూషన్ బిల్డర్ సార్ మీరు ఇప్పుడు చెప్తున్నారు రిటైర్ అయిపోయారు కాబట్టి అడుగుతున్నా పొలిటికల్ ఇంటర్ఫేర్ ఉంది ఒక మంచి ఆఫీసర్ని తీసుకురావడానికి డీజీపీ కూర్చోబెట్టడానికి పొలిటికల్ ఇంటర్ఫేర్ వస్తే ఇంకా పోలీసులో మొరాలిటీస్ ఎక్కడ ఉంటాయండి వాళ్ళకి సపోర్ట్ ఏముంటుంది దట్స్ $1 million క్వశ్చన్ బికాజ్ Today is where are the values in social life and much less in political life I can talk to you openly now but how things are taking place in political decisions no we can't kani ippudu meeru chustana policing ki ippudu chustana policing ante difference kanipistuntadi appudu political pressure lekunda ee officer aithe kashtapada pani chestunnaro valiki manchi posting ivadam anadi as a rule untadi కానీ ఇప్పుడు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ వచ్చి ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి వాడు నచ్చిన పోస్టింగ్లు వేసుకుంటే ఇంకా సొసైటీకి ఏం చేస్తాడండి సార్ సార్ దట్ ఈస్ ట్రూ నో ఐ లైక్ టు ఆల్సో షేర్ సమ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్సెస్ అబౌట్ పోలీసింగ్ యునో వెన్ వీ స్టార్టెడ్ అవర్ కెరియర్ ఇన్ 59 దేర్ ఆర్ స్టిల్ సమ్ వెస్టిజెస్ ఆఫ్ మిలిటరిజం ఇన్ ద పోలీస్ ఇన్ ద సెన్స్ that parade, mob dispersal, they were organized on the basis of the army. Why is there so much of importance given to physical training in the police training college? It's because you are supposed to obey the command of the leader.
and do things without questioning. According to, of course, the book, but how many people know at the lower levels? You know, today, the misfortune in the police department is the intake at the level of the constabulary. What is the quality of education? What is the quality of understanding? And what is the quality of training? Now, training today, now if the director and additional or special director in the CBI quarrel with each other, that is a defect basically you can attribute to the quality of training in the police academy. When Sardar Patel, it was at the instance of Sardar Patel that these All India Services are continuing. Nehru opposed it. Nehru opposed the continuance of Arojullo ICS, IP, in the constitution debates, Nehru opposed it. He said, we'll discontinue. But Sardar Patel insisted that there should be All India Services because, you know, in times of need, or they can coordinate work of various institutions on an All India basis better than state constituted services. And quality of training. I don't know what's the shortage. I'm not an expert in training, but then from what I know, ఇప్పుడు వీళ్ళకు సైకలాజికల్ బేసిస్లో కొంత ట్రైనింగ్ ఇవ్వాలి. దెన్ హౌ టు ఇంటరాక్ట్ విత్ ఇండివిజువల్స్, దట్స్ ద మెయిన్ వర్క్ ఆఫ్ ద పోలీస్. అండ్ నాట్ ఓన్లీ ఇంటరాక్ట్, హౌ టు కలెక్ట్ ఆర్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ఫర్మేషన్. ఆర్ యూ సీ వాట్ ఈస్ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ ఈజ్ ప్రాసెస్డ్ ఇన్ఫర్మేషన్. వెన్ వీ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అబౌట్ ఎ డెవలపింగ్ ఈవెంట్ ఆర్ ఎ ఫ్యూచర్ ఈవెంట్, we coordinate and then we collate and then say, yes, this is likely to happen. So we forewarned and then we take measures to prevent that. Similarly, crime detection, crime prevention, these are the main aspects of work for the police. Unless we have full support of the people, no police system can exist or function. Okay. Sir, lokayuktulu unnappudu meeru chesina investigation case manchide undi. లోకాయుక్త అదంతా సీక్రెట్ అండి, నేను చెప్పకూడదు బికాజ్ వీ ఓన్లీ ఇన్వెస్టిగేట్. ఓకే, ఐ కాంట్ షేర్. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి, ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న ఆఫీసర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? నేను ఇచ్చే మెసేజ్ ఏమంటే, ప్రైమరీలీ గాడ్ ఆర్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ has given us an opportunity which doesn't go to thousands or millions of people in this country. There are hardly a few persons who are given this responsibility and appointed. So please look at the people and their interest with full understanding and humanitarian grounds. ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది అంటండి, దిస్ ఈజ్ ఎ కామన్ వెల్ నోన్ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ that an influential fellow, a VIP, a rich fellow, he doesn't need police help or police intervention. Yeah. Who are the people? In fact, it is so pathetic that in rural areas, people do not know that there is a hierarchy. Yeah. They do not even know that who heads the police station. They hardly go to the police station, but when they are compelled to do so, we have to understand the suffering by that person and take action. ఇప్పుడు అటువంటి యాటిట్యూడినల్ అప్రోచ్ ఎంతవరకు వస్తుంది? మరి రాకుండా ఉంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతున్నాయి. యూనో పీపుల్ లైక్ మిస్టర్ మహేందర్ రెడ్డి, దే ఆర్ టేకింగ్ మెజర్స్ టు సీ దట్ దిస్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పీపుల్స్ సఫరింగ్ అండ్ దెన్ టు దట్ ఎక్స్టెంట్ ప్రొవైడ్ రిలీఫ్. ఇట్స్ సో పథెటిక్. ఇన్ ఫ్యాక్ట్ most of the rural areas, at least in Telangana or even Andhra districts, rural areas lo understanding chaala takkuva. So kabatti humanitarian consideration is most important, and to bring about a people friendly approach on the part of officers is another very important responsibility of the higher ups in the police. And well, if there is any corrupt practice or any, that is to be, and unfortunately, vested interests have developed. Because as you said, you know, political interference. In fact, people look to politicians
Now, when the loyalty is divided between the police leader and the politician. And today, a stage has come where more importance is given to the political man rather than to the departmental superior, which is in the police department, which is very harmful to societal interests, people's interests. And another thing is at the senior levels, they should constantly monitor and watch the performance, and particularly cases where the poor people are involved, or less advantaged people are involved, or those whose complaint has not been taken proper notice. In fact, my experience, some of the districts I can share, Khammam district, for instance, so there is so much, used to be so much of exploitation of these tribal people. Some of their own lands by heritage or whatever. And those lands are usurped or taken over and cultivated, and a lot of atrocities. So, atuanti tackle cheyadaniki the senior level district head, constant monitoring, and they can easily understand indeed who is a honest man, who is a dishonest man. And greater supervision is necessary on those who are known to be corrupt, those who are known to be non-performing, those who are known to be taking sides. Then there are certain areas where people keep rotating and develop vested interests. That should be checked and avoided. That has to be done. Chudandi meeru kondaru, sometimes you keep reading in the newspaper some essay or head constable or some guy in Karimnagar or somewhere, he has built up huge crores of assets. How is it possible? Because he is circulated within a limited area, developed vested interest. Akkade essay, akkade CA, akkade DSP. Atuvanti check cheyali senior level lo. Okay. పోలీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ రావడం అనేది పబ్లిక్కి సర్వీస్ చేయడం అనేది ఎంతో మందికి ఇల్లో ఒకరికే వస్తుంది అంటున్నారు వెంకట్రావు గారు. కోట్లాది మంది ప్రజలకి సేవ చేసే అదృష్టం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది. అటువంటి అదృష్టం ఉన్న వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళకి వాళ్ళ పన్నుల ద్వారా జీతాలు తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అన్నది వెంకట్రావు గారి అభిప్రాయం. ఇక డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా నిత్యం పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చడం, అంటే వాళ్ళ కష్టాలను తీర్చడం, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం, కింద స్థాయి సిబ్బంది ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని సుపీరియర్ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి వాళ్ళు ఉంటారు, ప్రజలకి మంచి అభిప్రాయం ఉంటుంది అంటున్నారు వెంకట్రావు గారు. ఇది ఈ వారం వెంకట్రావు గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు నమస్కారం.